అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు లేదా భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు లేదా కృత్తిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారిది మేషరాశి అవుతుంది. జనవరి నెల 2022లో ఈ రాశి వారికి ఎలా కలిసి వస్తుంది, ఎటువంటి లాభాలు నష్టాలు ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీరికి ఆర్థిక ఇబ్బందులు తీరి ఊరట చెందుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. నూతన విద్యా అవకాశాలు పొందుతారు. ఎటువంటి పనులు చేపట్టినా విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వాహనాలు ఆభరణాలు కొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు. పారిశ్రామిక వర్గాలకు పట్టింది బంగారమే. నెల మధ్యలో ధన వ్యయం. కుటుంబంలో సమస్యలు. గులాబీ ఆకుపచ్చ రంగులు కలిసొస్తాయి. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీ స్తుతి పఠించండి. ఈ నెలలో ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబంలో ఒకరికి అనారోగ్యం కలిగే సూచనలు. చిన్ననాటి స్నేహితులు తటస్థపడతారు. కొందరు శత్రువులు మిత్రులుగా మారిపోతారు. విద్యార్థులు శ్రమ మీద పురోగతిని సాధిస్తారు. ఎవరికి డబ్బు ఇవ్వద్దు, తీసుకోవద్దు కూడా. నష్టపోతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి బాగుంటుంది. నూతనోత్సాహంతో కొన్ని పనులు చేపడతారు. ఆర్థిక వ్యవహారాలు మరింత ఆశాజనకంగా ఉంటాయి. ఆస్తుల విషయంలో చిక్కులు తొలగిపోయి లబ్ధి పొందుతారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగాలలో కొత్త మార్పులు ఉండొచ్చు. పారిశ్రామిక వర్గాలకు ప్రయత్నాలు సఫలమవుతాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి చూసుకుంటే గతం కంటే మరింత మెరుగ్గా ఉంటుంది. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కొస్తుంది. పరిస్థితులు అనుకూలించి ముందడుగు వేస్తారు. విలువైన వస్తువులు, భూములు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కాంట్రాక్టర్లు అనుకున్న పనులు దక్కించుకుంటారు. వ్యాపారాలు కొంతమేర విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు తీరుతాయి. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహవంతమైన సమయం. ఎటువంటి పనులు చేపట్టినా విజయవంతంగా ముగిస్తారు. మీ ఆలోచనలు ఇతరులకు సైతం ఉపకరిస్తాయి. ఆర్థికంగా బలం పొందుతారు. రుణ బాధల నుంచి క్రమేపీ ఒడ్డున పడతారు. చిరకాల మిత్రుల్ని కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. గృహ నిర్మాణ యత్నాలు కలిసొస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు. పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట చెందుతారు. రాజకీయ వర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఈ మాసంలో నూతన వ్యక్తుల పరిచయాలు ఆర్థిక సమస్యలకు, మానసిక అశాంతికి దారితీసే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల వలన అపకీర్తి, గౌరవ హాని. మేషరాశి పురుషులకు పరభార్యాశక్తి వలన తీవ్ర సమస్యలు. ఉద్యోగ జీవనంలో బాధ్యతలను చివరి నిమిషంలో పూర్తి చేస్తారు. ప్రశంసలు పొందుతారు. పై అధికారుల సూచనలు ఉపయోగపడతాయి. ఇక మాసం చివరిలో చూసుకుంటే శుభకార్యాల్లో పాల్గొంటారు. అనుకున్న విధంగా ఆర్థిక వ్యవహారాలు కొనసాగుతాయి. దీర్ఘకాలిక రుణాలు వంటివి తీరుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తూ ముందుకు సాగుతారు. ఊహించని సంఘటనలు కొన్ని మార్పులు తేవచ్చు. పరిస్థితులు అనుకూలించి ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థుల యత్నాల్లో అనుకూలత ఉంటుంది. వ్యాపారాలు ఊపందుకుని లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో క్లిష్ట సమస్యలు తీరుతాయి. పారిశ్రామిక వర్గాలకు మరింత ప్రగతి కనిపిస్తోంది. ముఖ్యమైన పనులు నెమ్మదించినా ఎట్టకేలకు పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి మందకొడిగా ఉన్నా కూడా అవసరాలకు ఇబ్బంది ఉండదు. ప్రత్యర్థులు మిత్రులుగా మారుతారు. బంధువుల్ని కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని సమస్యలు తీరి ఊరట లభిస్తుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు రావచ్చు. పారిశ్రామిక వర్గాలకు శ్రమకు ఫలితం దక్కే అవకాశం. మేషరాశి విద్యార్థులకు విద్యారంగంలో సమస్యలు కనబడుతున్నాయి. పిల్లల నుంచి నిరాశపరిచే వార్తలు వినే అవకాశం. సామాజిక కీర్తిని జాగ్రత్తగా చూసుకోండి. రహస్య శత్రువులు మీకు హాని కలుగజేస్తారు. కుటుంబ జీవితం ఒత్తిడితో కూడుకుని ఉంటుంది. మీకు ఇష్టమైన వారితోటి సమయాన్ని గడుపుతారు. సాయంత్రం పూట పని ఆగే అవకాశం. జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. మీకు అదృష్టం 85% వరకు మద్దతునిస్తుంది. దంపతుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత ముఖ్యం. మీ వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆలయాలను సందర్శిస్తారు. ఉమ్మడి సొంత వ్యాపారాల అభివృద్ధికి బాగా శ్రమిస్తారు. వేడుకలు, పార్టీల్లో మితంగా వ్యవహరించండి. ఈ రాశి యజమాని అంగారకుడు కాబట్టి వీరి అదృష్టరత్నం వజ్రం. ఇందులో అద్భుతమైన ప్రత్యేకత ఏంటంటే దాని రంగే. ఏదేమైనా మేషరాశి జాతకులు ఈ వజ్రాన్ని ధరిస్తే జాతకంలో ఏవైనా చెడు ప్రభావాలు వంటివి ఉంటే వెంటనే తొలగిపోతాయి. ఇది ధరించిన తర్వాత మేషరాశి వారి కోరికలు, ఆకాంక్షలు తీరిపోతాయని నమ్ముతుంటారు. అంతేకాకుండా వీరి భవిష్యత్తు ఆశా వారికి ఈ మాసం అనుకూలమైన కాలం. వాహనాల వలన ధన వ్యయం అధికంగా ఏర్పడుతుంది. ఖర్చు విషయంలో మాత్రం జాగ్రత్త వహించండి. మానసిక చికాకులు బాధించే సూచన. విద్యార్థులు శ్రమించాలి. వ్యాపార వర్గం వారు 14వ తేదీ తరువాత లాభపడతారు. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి స్థిరమైన ఆలోచన విధానం అవసరం. మిత్రుల వలన సమస్యలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల సహాయం అవసరమయ్యే సంఘటనలు కనిపిస్తున్నాయి. ఈ మాసం కళారంగంలోని వారికి, మీడియా రంగంలో పనిచేసే వారికి చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా లాభిస్తుంది. వివాహ ప్రయత్నాలు సులువుగా విజయం పొందుతాయి. వైవాహిక జీవితంలో సంతోషకరమైన సంఘటనలు ఏర్పడతాయి. పుణ్యక్షేత్ర సందర్శన సూచనలు ఉన్నాయి. ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. వారసత్వ సంబంధ సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగ జీవనంలో ఒడిదుడుకులు లేదా ఆకస్మిక ఉద్యోగ నష్టం. 20వ తేదీ తదుపరి చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. తీసుకునే నిర్ణయాలలో ఆవేశం వద్దు. ఈ మాసంలో కాలి నరాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలకు అవకాశం ఉంది. వ్యాపార రంగంలోని వారికి సగటు ఆదాయం తగ్గుతుంది. ఈ మాసంలో సంతాన ప్రయత్నాలలో కొంతకాలంగా ఏర్పడుతున్న అడ్డంకులు తొలగిపోతాయి. పుత్ర సంతాన సౌఖ్యానికి సూచనలున్నాయి. నూతన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మిత్రవర్గంతో ఉన్న వివాదాలు తొలగిపోతాయి. స్వశక్తితో గౌరవప్రదమైన జీవనాన్ని ఏర్పరచుకుంటారు. ఉద్యోగ జీవనంలో అభీష్టాలు సిద్ధిస్తాయి. నూతన అధికారాలు లభిస్తాయి. వ్యాపార వర్గం వారికి మంచి ప్రోత్సాహకరమైన కాలం. వ్యక్తిగత జీవనానికి సంబంధించిన ఒక శుభ పరిణామం ఏర్పడుతుంది. ఈ మాసంలో ధనాదాయం బాగుంటుంది. స్థిరాస్తి సంబంధ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఈ మాసంలో పితృవర్గం వారి నుండి ఎదురుచూస్తున్న సహాయం లభిస్తుంది. నూతన వాహన కోరిక ఫలిస్తుంది. వ్యాపార వ్యవహారాల్లో జయం. ధన సమస్యలు తొలగిపోతాయి. యువకులకు విద్యాపరమైన లాభములు ప్రాప్తిస్తాయి. ప్రతిభకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఉపకార వేతనాలు లభిస్తాయి. మాసం 2వ అర్ధభాగంలో చూసుకుంటే ప్రయాణాలున్నాయి. తలపెట్టిన ప్రయాణాలు లాభిస్తాయి. సక్రమంగా ఆలోచించగలుగుతారు. ఉద్యోగ జీవనంలో సామాన్య యోగం. మాసాంతంలో కుటుంబ పరిస్థితుల్లో నూతన వ్యక్తుల ప్రవేశ సూచనలున్నాయి. ఈ రాశి మహిళలకు వారి పేరు మీద ఒకటి భూ సంపద ఏర్పడే యోగం కనిపిస్తోంది. మీ జన్మ నక్షత్రం కృత్తిక 2, 3, 4 పాదములు లేదా రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు లేదా మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో కనుక జన్మిస్తే మీది వృషభ రాశి అవుతుంది. ఈ రాశి వారికి జనవరి 2022 నెల ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం. వీరు కొత్త పనుల్ని చేపట్టి పూర్తి చేయడం అనేది జరుగుతుంది. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులతోటి ఆనందంగా గడుపుతారు. సంఘంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. పారిశ్రామికవేత్తలకు సన్మానాలు. ఇక నెల చివరిలో చూస్తే ధన వ్యయం, అకాల భోజనం, స్వల్పంగా అనారోగ్యం, మానసిక అశాంతి తప్పకపోవచ్చు. పసుపు, తెలుపు రంగులు కలిసి వస్తాయి. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసాను పఠించండి. ఎవరితో కూడా వాద వివాదాలకు దిగకండి. ప్రేమ వ్యవహారాల్లో ముందరుగు పడుతుంది. సంతానం నుంచి శుభవార్తలు వినే అవకాశం. ఇంట్లో పండుగ వాతావరణం ఉంటుంది. వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. సంతానం కలిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇంట్లో పండుగ వాతావరణం. కొత్త ఆదాయ మార్గం గురించి ఆలోచిస్తారు. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. మీ పిల్లల్లో ఒకరు ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాన్ని సాధిస్తారు. మీరు మీ స్నేహితురాలతోటి విహారయాత్ర చేస్తారు. ఈ నెలలో ధనాదాయం కంటే వ్యయమే అధికంగా కనబడుతోంది. గౌరవ హాని సంఘటనలకు, ఆకస్మిక నష్టాలు పొందడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. నూతన కార్యాలు ప్రారంభించవద్దు, మంచి ఫలితాలు రావు. మొదటి వారంలో చూసుకుంటే రోహిణి నక్షత్ర జాతకులకు కొద్దిపాటి ఆరోగ్య ఆపదలు ఏర్పడే అవకాశం. ఆరోగ్య విషయంలో మొండితనం మంచిది కాదు. ఇక రెండో వారం చూస్తే ధనానికి ఇబ్బంది లేకున్నా కూడా మానసిక సంతృప్తి ఉండదు. మిత్రులే శత్రువులు అవుతారు. బంధువుల మాట తీరు పట్టించుకునుట మంచిది కాదు. ఇక మూడు చివరి వారాలు చూస్తే వివాహ ప్రయత్నాలకు అనుకూలం. గృహంలో మార్పులు చేపడతారు. మాసాంతంలో వాహన ప్రయాణాలు జాగ్రత్త అవసరం. అనుకూలమైన శుభ ఫలితాలు ఇంకా కలగాలంటే విష్ణు సహస్రనామాన్ని చదవండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. ఈ మాసంలో కుటుంబ సంబంధాలు మెరుగవుతాయి. విలాస వస్తువుల కోసం ధనాన్ని వెచ్చిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. పాత రుణాలు తీర్చివేస్తారు. ఆర్థిక లక్ష్యాలు పూర్తి చేస్తారు. విదేశీ ప్రయత్నాలలో విఘ్నాలు కనబడుతున్నాయి. ధనాదాయం వృద్ధి చెందుతుంది. అయితే జీవిత భాగస్వామితోటి సఖ్యత సౌఖ్యం అనేది కూడా లభిస్తుంది. ఈ మాసంలో పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయి. అపరిష్కృతంగా ఉన్న తగాదాలు పరిష్కారం అవుతాయి. ధనాదాయం ఆశించినంతగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కష్టం మీద విజయవంతం అవుతాయి. కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన వ్యాపార ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ముఖ్యంగా వాహన సంబంధ వ్యాపారాలు చేసేవారికి బాగా కలిసి వస్తుందనే చెప్పచ్చు. ఈ మాసం ప్రథమ అర్ధ భాగంలో వైవాహిక జీవనంలో పట్టుదల, ఉద్రిక్తతలు ఎదుర్కొంటారు. భూ సంబంధ కొనుగోలు ప్రయత్నాలు లాభిస్తాయి. ధనాదాయం సామాన్యం. వివాహ మరియు సంతాన ప్రయత్నాలు విఫలమవుతాయి. ఉన్నత అధికారుల్ని ప్రతిభతో ఆకట్టుకుంటారు. గత మాసపు ఉద్యోగ జీవన ఒడిదుడుకులు తొలగిపోతాయి. పారిశ్రామిక వర్గాలకు ఉత్సాహవంతమైన కాలమని చెప్పచ్చు. నిరుద్యోగులు మరింత దీక్ష, పట్టుదలను ప్రదర్శించాల్సి ఉంటుంది. చివరి వారానికి వచ్చేటప్పటికీ ఆత్మీయులతో ఉన్న వివాదాలను సర్దుబాటు చేసుకుంటారు. ఉద్యోగులైతే అనుకున్న లక్ష్యాలను కష్టం మీద చివరి నిమిషానికి పూర్తి చేస్తారు. స్నేహితుల సహకారం లభిస్తుంది. రాజకీయ రంగంలోని వారికి ఊహించని అవకాశాలు లభిస్తాయి. ఈ మాసంలో నూతన గృహ నిర్మాణ ప్రయత్నాల్ని ప్రారంభిస్తారు. వ్యక్తిగత జీవన విషయాలలో సౌఖ్యం కనబడుతోంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. సామాజిక కార్యక్రమాలలో మీ శ్రమకు చక్కటి గుర్తింపు లభిస్తుంది. గౌరవించబడతారు. స్థానచలన ప్రయత్నాలు, ఉద్యోగ మార్పిడి ప్రయత్నాలు లాభిస్తాయి. నిరుద్యోగులకు 2-3 వారాలు చూసుకుంటే మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఈ మాసంలో ధన సంబంధమైన సమస్యలు కొద్దిగా తగ్గుతాయి. నూతన వ్యాపార వ్యవహారాలు మాత్రం సమస్యలు కలిగిస్తాయి. స్నేహవర్గం నుంచి ఆశించిన సహకారం రాదు. స్వతంత్రంగా వ్యవహారాలు చక్కబెట్టుకోండి. స్నేహితులపై ఉన్న నమ్మకం దెబ్బతింటుంది. ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులకు కోరుకున్న విద్యా ప్రవేశాలు లభిస్తాయి. పుణ్యక్షేత్ర సందర్శన ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ధనాదాయం అవసరాలకు సరిపోతుంది. కుటుంబపరమైన ఖర్చులు అధికమవుతాయి. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. సంతానానికి సంతోషాన్ని కలుగజేస్తారు. నూతన కార్యములకు రూపకల్పన చేస్తారు. ఉద్యోగ జీవనం సాఫీగా కొనసాగుతుంది. సంతాన లేమున్న దంపతుల సంతాన ప్రయత్నాలు విజయం పొందుతాయి. ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక వ్యక్తిగత వ్యవహార సమస్య తీరి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. సోదర వర్గం మధ్య సఖ్యత పెరుగుతుంది. వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న వారికి ఈ మాసం తీవ్ర ప్రతికూలత కనిపిస్తోంది. మీ పెంపుడు జంతువుల విషయంలో మాత్రం జాగ్రత్త చాలా అవసరం. ఈ మాసంలో ఆర్థిక పరిస్థితి విషయమే తీసుకుంటే అంత ఆశాజనకంగా లేదు. వృత్తి జీవనంలోని పనులు తీవ్ర జాప్యం ఎదుర్కొంటాయి. కొన్ని వివాదాలు మానసికంగా చికాకులు లేదా గౌరవ హాని కలుగజేస్తాయి. భాతృవర్గం వారి సహకారంతో సమస్యలు పరిష్కారం అవుతాయి. 15వ తేదీ తదుపరి కొంత అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. నూతన అవకాశాలు లభిస్తాయి. వివాహ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వ్యాపార విస్తరణ అవకాశాలు లభిస్తాయి. విదేశీ విద్య ఆశిస్తున్న వారికి ప్రయత్నపూర్వక లాభం ఏర్పడుతుంది. ధన వ్యయం తగ్గుతుంది. దూర ప్రాంత జీవన ప్రయత్నాలు చేసేవారికి ఆటంకాలు కనబడుతున్నాయి. ఈ మాసంలో మాతృవర్గీయులకు తీవ్ర ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు ఏర్పడతాయి. నూతన ఆలోచనలు, వ్యాపార లావాదేవీలు సమస్యలతోటి కొనసాగుతాయి. ఉద్యోగ జీవనంలో కూడా ఊహించని సమస్యలు ఇబ్బంది పెట్టే సూచన. విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం. స్థాయిని మించిన సహాయాలు చేయటం వల్ల చేతిలో ధనం నిలవదు. ఇతరుల సమస్యలలో కలుగజేసుకోవడం వలన గౌరవ హాని కనిపిస్తోంది. మూడో వారం నుండి వ్యతిరేక ఫలితాలు ప్రారంభమవుతాయి. వైవాహిక జీవనంలో తీవ్ర మార్పులు, సమస్యలు కనిపిస్తున్నాయి. కోర్టు వ్యవహారాల్లో ప్రతికూల తీర్పులు, ధనం వృధాగా వేయమవడం జరుగుతాయి. వృత్తి వ్యాపారాలందు చాలా ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి. రాబోయే కాలం అంత అనుకూలంగా లేదు. ఈ మాసంలో రుణాలు తీసుకోవడం లేదా ఇవ్వడం, వివాహాలు కుదుర్చుకోవటం, స్థిరాస్తుల క్రయ విక్రయాలు జరపటం అంత మంచిది కాదనే చెప్పచ్చు. దూర ప్రాంత ప్రయాణాలకి మాసం అనువైంది కాదు. సున్నితమైన విషయాల్లో మానసిక ఆందోళన ఏర్పడుతుంది. విదేశీ నివాస ప్రయత్నాలు చివరి నిమిషంలో విజయవంతమవుతాయి. వృత్తి జీవనం ద్వారా ధనార్జన చేసేవారు జాగ్రత్తగా ఉండండి. మనోనిగ్రహాన్ని ప్రదర్శించండి. లేనిచో అపఖ్యాతి పాలవుతారు. ప్రస్తుత హోదాను కోల్పోతారు. ఆకస్మిక వ్యవహార నష్టాలకు సూచనలున్నాయి. చేపట్టిన పనుల్లో తీవ్ర ఒత్తిడిలు, వాగ్దాన భంగములు చేయకండి. ఉన్నతాధికారులతోటి మాట కలయికలో ఇబ్బందులు కనబడుతున్నాయి. మూడో వారంలో చూసుకుంటే సోదర వర్గం నుంచి సహకారం, సంతాన సంబంధ శుభవార్త, అవసరాలకు ధనం సర్దుబాటు అవుతుంది. ఇక నెల చివరికి వచ్చి చూసుకుంటే కుటుంబ సమస్యలు తగ్గుతాయి, మనస్పర్ధలు తొలగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు అయితే మాసంలో కలిసి వస్తాయని చెప్పచ్చు. వ్యాపారులకు ధనాదాయం పెరుగుతుంది, రుణాలు తీర్చగలుగుతారు, నూతన నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ మాసంలో తీవ్ర ప్రతికూల ఫలితాలు, అనుకూలం కాని రోజులు లేవు. ప్రయాణాలు చేయటం వలన మానసికంగా ప్రశాంతత అనేది లభిస్తుంది. నూతన ప్రణాళికలు రచించుకుంటారు, కొత్త సంబంధాలు ఏర్పడతాయి, నూతన గృహ నిర్మాణాలకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి, దీర్ఘాలోచనలు కలిసొస్తాయి, వివాదాలలో రాజీలు చేసుకుంటారు. నిరుద్యోగులకు కూడా ఈ మాసం ఆశాజనకంగా ఉంది. స్థానచలనము లేదా ఉద్యోగ మార్పిడి ప్రయత్నాలు చేయవచ్చు, నూతన పెట్టుబడులు కలిసొస్తాయి. మాస మధ్యమంలో సువర్ణ లాభం, జీవిత భాగస్వామి సహకారంతో కుటుంబ పెద్దల్ని మెప్పించగలుగుతారు. ఈ మాసంలో కుటుంబ సంబంధాలు మెరుగవుతాయి. విలాస వస్తువుల కోసం ధనాన్ని వెచ్చిస్తారు, ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం, పాత రుణాలు తీర్చివేస్తారు, ఆర్థిక లక్ష్యాలు పూర్తి చేస్తారు. విదేశీ ప్రయత్నాలలో విఘ్నాలు కనబడుతున్నాయి, ధనాదాయం వృద్ధి చెందుతుంది. అయితే జీవిత భాగస్వామితోటి సఖ్యత, సౌఖ్యం అనేది కూడా లభిస్తుంది. ఈ మాసంలో పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయి. అపరిష్కృతంగా ఉన్న తగాదాలు పరిష్కారం అవుతాయి, ధనాదాయం ఆశించినంతగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కష్టం మీద విజయవంతం అవుతాయి, కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన వ్యాపార ప్రయత్నాలు విజయవంతమవుతాయి, ముఖ్యంగా వాహన సంబంధ వ్యాపారాలు చేసేవారికి బాగా కలిసి వస్తుందనే చెప్పచ్చు. మృగశిర 3-4 పాదములు లేదా ఆరుద్ర 1-2-3-4 పాదములు లేదా పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వారిది మిథున రాశి అవుతుంది. ఈ రాశి వారికి జనవరి 2022 ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు, విద్యార్థుల ప్రతిభ వెలుగు చూస్తుంది, వ్యవహారాలు సాఫీగా సాగుతాయి, స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు, వివాహాది శుభకార్యాల్లో పాల్గొని ఆనందంగా గడుపుతారు, రావాల్సిన డబ్బు అందుతుంది, మీ నిర్ణయాలందరూ ఆమోదయోగ్యంగా ఉంటాయి, ప్రముఖుల సాయం కూడా లభిస్తుంది, శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు, వ్యాపారాలు విస్తరిస్తారు, ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు, కళాకారులకు పురస్కారాలు అందుతాయి. నెల మధ్యలో ఆరోగ్య సమస్యలు, మిత్రులతోటి కలహాలు రావచ్చు. గులాబీ ఆకుపచ్చ రంగులు, పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. శివ పంచాక్షరిని పఠిస్తూ ఉండండి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది, అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి, పెండింగ్ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి, ఆదాయం కూడా పెరుగుతుంది. ఇల్లు కానీ స్థలం కానీ కొనుగోలు చేస్తారు, గతంలో డబ్బు తీసుకున్న వారు తిరిగి తీసుకొచ్చిస్తారు, మరో ఆదాయ మార్గం కూడా మీ ముందుకు వస్తుంది. స్త్రీలతో అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి, ఆరోగ్యానికి ఢోకా లేదు. ఈ నెలలో సంతాన సంబంధ లాభాలు మరియు జీవన అభివృద్ధులు లాభాలు పొందుతారు, ధనాదాయం కూడా పెరుగుతుంది. 12వ తేదీ తరువాత ఉద్యోగ ఉన్నతి లభించే సూచన, అందరి మన్ననలు పొందుతారు, నూతన గృహ ప్రయత్నములు ఫలించును, మానసిక ఆలోచనలు అధికమవుతాయి, ప్రేమ కలాపముల వలన ఆర్థిక వ్యయం ఎదుర్కొంటారు. ఈ మాసంలో ప్రారంభించే నూతన వ్యాపారాలు విజయవంతమవుతాయి, భాగస్వాముల్ని సమకూర్చుకోగలరు, ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేస్తారు, కళారంగంలోని వారికి నూతన అవకాశాలు. గోచార రీత్యా అష్టమశని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశుపక్షాదులకు తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి, శుభం కలుగుతుంది. ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి, ఆత్మీయుల నుంచి శుభవార్తలు, పలుకుబడి కలిగిన వ్యక్తులతోటి పరిచయాలు, ఆలోచనలు అమలు చేయడంలో ముందడుగు పడుతుంది. ఒక సంఘటన మీలో కొంత మార్పులు తీసుకురావచ్చు, ఆర్థిక విషయాలు మరింత మెరుగుపడతాయి, కొన్ని సమస్యల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు, వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు, వ్యాపారులకు లాభాలు ఉత్సాహాన్నిస్తాయి, ఉద్యోగులకు ఉన్నత స్థితి దక్కవచ్చు, కళారంగంలోని వారికి ఒత్తిడులు తొలగిపోతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం, అనారోగ్య సూచనలు, కొన్ని నిర్ణయాలు మిత్రులను ఆశ్చర్యపరుస్తాయి, సమాజ సేవలో పాల్గొంటారు, చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు, ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది, విద్యార్థుల యత్నాల్లో కొంత పురోగతి కనిపిస్తోంది, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు, ముఖ్యమైన పనుల్లో విజయం లభిస్తుంది, వ్యాపారాలు పుంజుకుని లాభాలు గడిస్తారు, ఉద్యోగాలలో సమర్థతను నిరూపించుకుంటారు, కళారంగంలోని వారికి నిరీక్షణ ఫలిస్తుంది, శుభకరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు, ఆర్థిక పరిస్థితి బలపడుతుంది, కుటుంబ సంపద పెరుగుతుంది, ఏదైనా పోటీ పోటీలో పిల్లలు విద్య లేదా విజయ వార్తల్ని పొందుతారు. వాణిజ్యంలో నూతన ఒప్పందాలు లాభాలను అందుకుంటారు. విలువైన దాన్ని కోల్పోయే లేదా దొంగిలించే భయం ఉంటుంది. భవిష్యత్తు వ్యూహాలను ఆలోచించి పనిచేస్తారు. అన్ని రకాల మద్దతును పొందుతారు. ఈ మాసం చక్కటి ఫలితాలను కలగజేస్తుంది. తలపెట్టిన ప్రతి ప్రయత్నం కూడా విజయవంతమవుతుంది. ధనాదాయం సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబంలో అనుకోని కలహాలకు సూచనలు. ద్వితీయ తృతీయ వారాల్లో అకాల భోజన ప్రాప్తి, తన్మూలక అనారోగ్యం. చివరి వారంలో అయితే చేసిన పనుల ద్వారా మంచి గుర్తింపు, ఒక నూతన పనియందు నిపుణత సాధించడానికి సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపార వ్యవహారాదులు కలిసి వస్తాయి. కార్యనిర్వహణలో అందరికన్నా ముందుండి ప్రతిభతోటి ఉన్నతాధికారుల్ని ఆకర్షిస్తారు. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. జీవిత భాగస్వామి వలన ధన ప్రాప్తి లేదా స్థిరాస్తి లాభం ఏర్పడుతుంది. నూతన వస్త్ర యోగం ఉంది. తలపెట్టిన పనులు ఆశించిన విధంగా పూర్తవుతాయి. అన్ని రంగాల్లోని వారికి ఈ మాసం కొంత ఆశాజనకంగానే ఉంది. పట్టుదల వదిలి ఆలోచించడం మంచిది. వ్యాపార రంగం వారు ఆశించిన ధనాదాయం పొందుతారు. విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు. నూతన ఆలోచనలు ఎలాంటి ప్రతిఘటనలు లేకుండా అమలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా నడుస్తాయి. పెళ్లి కాని వారికి వివాహ ప్రయత్నాలు లాభిస్తాయి. బాగా తెలిసిన వ్యక్తుల వలన చక్కటి సంబంధాలు కుదురుతాయి. ఉద్యోగస్తులకు దూర ప్రాంత ధనాదాయం ప్రాప్తిస్తుంది. స్పెక్యులేషన్ లాభించును. పనిచేసే కార్యాలయంలో కపట స్వభావాలు ఎదురవుతారు. కుటుంబ సమస్యల తీర్పులలో నిర్ణయాత్మకంగా ప్రధాన పాత్ర వహిస్తారు. నూతన ఒప్పందాలు లభిస్తాయి. స్థానచలన అవకాశాలు లేవు. మిత్రవర్గంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ మాసంలో ప్రారంభం 3 వారాలు శుభ ఫలితాలు. ఆశించిన ధనాదాయం చేతికొస్తుంది. కోర్టు వివాదాలు తగవులు పరిష్కారం అవుతాయి. మనసులో ఉన్న ఒక బలమైన కోరిక నెరవేరుతుంది. అన్ని విధాలా కుటుంబ సహకారం లభిస్తుంది. ఆలోచన విధానం ఉన్నతంగా ఉంటుంది. నూతన బాధ్యతల్ని తీసుకుంటారు. ఆర్థిక లక్ష్యాలను చివరి నిమిషంలో పూర్తి చేస్తారు. ఇక చివరి వారానికి వచ్చి చూసుకున్నట్లయితే ఖర్చులు విపరీతంగా ఉన్నాయి. చేతిలో ధనాన్ని నిలవడం కష్టం. ముఖ్యంగా కుటుంబ సభ్యుల వలన వ్యయం అధికం. ప్రైవేటు ఉద్యోగులకు పనులు అస్తవ్యస్తమవుతాయి. కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. పరిస్థితుల్లో మెరుగుదల కనిపిస్తుంది. రుణ విముక్తులు అవుతారు. ఉద్యోగ జీవనంలో చేజారిన అవకాశాలు తిరిగి లభిస్తాయి. సులభంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపార వ్యవహారాలు లాభదాయకంగా ఉంటాయి. వ్యక్తిగత జీవనంలో అపశృతులకు అవకాశం ఉంది. స్త్రీలకు మూత్రపిండ వ్యాధుల సూచనలు. మృగశిర నక్షత్ర జాతకులకు ఆకస్మిక వాహన మరమ్మతుల సంబంధ వ్యయం. కుటుంబ విషయాలలో భాతృవర్గం వారితోటి మైత్రి తగ్గుతుంది. నూతన వ్యాపకాలు అలవడతాయి. నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. స్నేహవర్గాల్లో ఒకరికి సంబంధించిన దుర్వార్త తెలుసుకుంటారు. జీవితంలో నూతన ఉత్సాహం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విరామం లేకుండా వ్యవహారాలు పూర్తి చేస్తారు. శ్రమకు తగిన లబ్ధి లభిస్తుంది. వ్యాపార వ్యవహారాల్లో ఆశించిన పెట్టుబడులు లభిస్తాయి. నూతన భాగస్వాములు లభిస్తారు. భాగస్వాముల సలహాలు కలిసి వస్తాయి. పితృవర్గ ఆరోగ్యం కోసం ఆందోళన పెరుగుతుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు విజయం పొందుతాయి. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. ఉద్యోగ మార్పిడికి సంబంధించిన సంతోషకర వార్తలు వింటారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అవకాశాలు అయితే చివరి నిమిషంలో చేజారిపోతాయి. ఖర్చు కూడా అదుపు తప్పుతుంది. ఆత్మీయుల ప్రవర్తన మానసికంగా తీవ్ర ఇబ్బందులకి కలగజేస్తుంది. గౌరవానికి భంగం ఏర్పడుతుంది. దైనందిన విషయాల పట్ల ఆసక్తి పోతుంది. సొంత ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరమవుతుంది. చేపట్టిన కార్యక్రమాల్లో అడ్డంకులు, స్తబ్దత, నిరాశ కలగజేస్తాయి. మొత్తం మీద ఈ మాసం అంతగా ఆశించిన ఫలితాలను ఇవ్వదనే చెప్పచ్చు. జీవన విధానంలో నూతన మార్పులకు ప్రయత్నించకండి. ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు సమస్యల్ని కలిగిస్తాయి. ఆలోచనలు కార్యరూపం దాల్చవు. అన్ని విధాల ప్రతిబంధకాలు ఏర్పడతాయి. వృధా ప్రయాణాల వలన ధనము సమయము కోల్పోతారు. దూర ప్రయాణాలు చేయకపోవడమే మంచిది. వ్యక్తిగత జీవన సుఖ సంతోషాలు తగ్గుతాయి. జీవన విధానంలో అనిశ్చితి ఏర్పడుతుంది. తలచిన పనులకు దైవ బలము ఆశీస్సులు అవసరము. విలాస వస్తువులకు సంబంధించిన వ్యయం చేయకండి. స్థిరాస్తి లావాదేవీల్లో మధ్యవర్తుల్ని నమ్మకండి. స్త్రీలకు గౌరవ హాని కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి. చాలా అప్రమత్తంగా ఉండాలి సుమా. ఇది మీకు చెప్పదగిన సూచన. ఇతరుల సహాయ సహకారాలు ఆశించకండి. మంచిది అది మీకు. ఖర్చుల్ని తగ్గించుకోండి. ఉద్యోగ వ్యాపార జీవనాల్లో ఆకస్మిక నష్టాలు, తప్పుడు మార్గంలో ప్రయాణించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. పనులు ముందుకు సాగవు. కళత్ర జీవనంలో తీవ్ర సమస్యలు, బంధుమిత్ర విరోధాలు బాధిస్తాయి. వివరణ ధన ప్రాప్తి లేదా స్థిర నక్షత్రం నాలుగో పాదం లేదా పుష్య 1, 2, 3, 4 పాదం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారిది కర్కాటక రాశి అవుతుంది. ఈ రాశి వారికి జనవరి 2022 ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో తెలుసుకుందాం. నూతనంగా చేపట్టిన పనులు సమయానికి పూర్తవుతాయి. బంధువులతోటి ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. సంఘంలో విశేష ఆదరణ పొందుతారు. పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దూర ప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ఇంటి నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి సంఘటనలు గుర్తుకొస్తాయి. లాభాలు ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు రాజకీయవేత్తలకు సన్మానాలు. అయితే నెల ప్రారంభంలో ధన వ్యయం కుటుంబంలో చికాకులు ఉన్నాయి. ఎరుపు లేత పసుపు రంగులు తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకాన్ని పఠిస్తూ ఉండండి. ఈ నెలలో ఆశించిన రుణాలు పొందుతారు. శ్రమకు తగిన విధంగా శరీర ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రయత్నాలు అతి కష్టం మీద విజయవంతమవుతాయి. వ్యాపార విస్తరణకు అనుకూలమైన సమయం. ఈ కాలంలో మీరు తలపెట్టిన మధ్యవర్తిత్వ కార్యములన్నీ కూడా విజయవంతమవుతాయి. కోర్టు వ్యవహారాలు కూడా ఈ మాసం అనుకూలంగా సాగుతాయి. గృహ వాతావరణంలో సంతోషాలు మధ్యమ ఆనందాలను ఇస్తాయి. వివాహ ప్రయత్నాలకు అనుకూలమైనవి. ఈ మాసంలో ధనాదాయం కొంత తగ్గుతుంది. మరిన్ని అనుకూలమైన శుభ ఫలితాలు కలగాలంటే గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రటి పువ్వులతోటి పూజించండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి. శుభం జరుగుతుంది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగించిన అవసరాలు తీరుతాయి. ప్రముఖుల్ని కలుసుకుని కీలక విషయాలు చర్చిస్తారు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. పాత విషయాలు కొన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. ఊహించని కాంట్రాక్టులు దక్కించుకుంటారు. విద్యార్థులకు కొంత అనుకూల పరిస్థితి. ఆలయాలు సందర్శిస్తారు. తెలివిగా కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు క్రమేపీ అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. పారిశ్రామిక వర్గాల యత్నాలలో పురోగతి. మీ ఊహలు నిజమవుతాయి. విద్యార్థులకు అనుకూల పరిస్థితులు. ముఖ్యమైన పనులు సకాలంలో విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగార్థులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. కొత్త కాంట్రాక్టులు సైతం లభిస్తాయి. గృహం వాహన కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని వివాదాలు ఎట్టకేలకు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు క్రమేపీ లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగస్తులకు సమస్యలు వివాదాలు సద్దుమణుగుతాయి. పారిశ్రామిక వర్గాలకు శుభవార్తలు. ప్రణాళికాబద్ధమైన జీవనం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగ్గ ప్రతిఫలం. నూతన ఆదాయ మార్గాలు లభిస్తాయి. గృహ నిర్మాణ సంబంధ మార్పులు కనబడుతున్నాయి. నూతన వస్తువుని ఏర్పరచుకుంటారు. జీవిత భాగస్వామితోటి సఖ్యత ఏర్పడుతుంది. ధన సమస్యల నుంచి నెమ్మదిగా బయటపడతారు. అధికారుల ప్రశంసలు అందుకుంటారు. కీర్తి పెరుగుతుంది. రాజకీయ పరంగా కూడా ఆశించిన సహకారం లభిస్తుంది. సాంకేతికంగా చూస్తే నూతన పరిజ్ఞానం సంపాదించుకుంటారు. కుటుంబ ప్రయాణాలకు సిద్ధమవుతారు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. సోదరులతోటి అకారణంగా విభేదాలు కనిపిస్తున్నాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఒప్పందాలు కొన్ని రద్దు చేసుకుంటారు. ఆరోగ్యంపై శ్రద్ధను చూపండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. విచిత్ర సంఘటనలు ఎదురు కావచ్చు. ఇంటి నిర్మాణ యత్నాల్లో అవాంతరాలు కనిపిస్తున్నాయి. వ్యాపారులకు సామాన్య లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు అదనంగా బాధ్యతలు కనబడుతున్నాయి. పారిశ్రామిక వర్గాలకైతే ఒత్తిళ్లు పెరుగుతాయి. వస్త్ర గృహోపకరణ వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకైతే పై అధికారుల నుంచి ఒత్తిడి చికాకులు అధికమవుతాయని చెప్పచ్చు. చేపట్టిన పనులు బంధువుల కారణంగా అర్థాంతరంగా ముగించాల్సి వస్తుంది. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రయాణాలలో వస్తువుల పట్ల మెలకు అవసరం. ఈ మాసం మిశ్రమ ఫలితాలు. ధనాదాయం బాగుంటుంది. అయితే మానసిక ప్రశాంతత కొరబడుతుంది. మనోధైర్యాన్ని కోల్పోయే సంఘటనలు కనబడుతున్నాయి. జీవిత భాగస్వామి తోడ్పాటు వలన కొంత ఉత్సాహం కనిపిస్తోంది. అప్రయత్నంగా కొన్ని సమస్యల్ని శైవ సంబంధ పుణ్యక్షేత్ర సందర్శన చేయటం మంచిది. ధన సంబంధ విషయాలు ప్రతికూలం. ఉద్యోగ జీవనంలో తీవ్రమైన ఒత్తిడి. ఆరోగ్యపరంగా మూత్ర సంబంధ సమస్యలు శిరోబాధ బాధించే సూచన. మొత్తం మీద ఈ మాసంలో చూసుకుంటే ధనాదాయం తగ్గుతుంది. చేపట్టిన పనులు నూతన ఆరంభాలు ప్రతిఘటనలతోటి కొనసాగుతాయి. ఇతరుల సహాయ సహకారాల కోసం కష్టపడతారు. ఈ మాసంలో సహనంతో వ్యవహరించడం అనేది అన్ని విధాలా మంచిది. నూతన వ్యవహారాలు వివాహ సంబంధ ప్రయత్నాలు మాత్రం సమస్యలు కలిగిస్తాయి. జీవిత భాగస్వామి బంధువులతోటి శత్రుత్వం. వ్యక్తిగత జీవనంలో కొద్దిపాటి సమస్యలు. కుటుంబ బంధాలపై నమ్మకం దెబ్బతింటుంది. చేపట్టిన పనుల్ని మధ్యలోనే విడిచిపెడతారు. వ్యతిరేక ఫలితాల వలన ఆత్మవిశ్వాసం కొరబడుతుంది. కుల వృత్తులపై ఆధారపడిన వారికి తీవ్ర సమస్యలు. రుణ బాధలు. 2, 3 వారాలు చూసుకుంటే సంతాన సంబంధ శుభవార్త. వ్యాపారాలలో ఆదాయం గత మాసాల కన్నా పెరుగుతుంది. కొద్దిపాటి ప్రోత్సాహకర వాతావరణం. పుష్యమి నక్షత్ర జాతకులు చేయు స్థానచలన ప్రయత్నాలు, విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఆశించిన ధనాదాయం లభిస్తుంది. వృధా వ్యయం కూడా తగ్గుతుంది. ఉద్యోగ జీవనంలో ఉన్నవారికి ప్రథమ ద్వితీయ వారాల్లో కొన్ని పొరపాట్లు చేయటం వలన ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా పనిచేసుకోండి. ఏకాగ్రతతోటే పనిచేయండి. కుటుంబ బంధాలపై ఆలోచన అవసరం. రక్త సంబంధాల విలువ తెలుసుకోండి. నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు. ఉద్యోగ జీవనంలో నిలకడ వస్తుంది. వ్యాపార వ్యవహారాలు సజావుగా సాగుతాయి. కుటుంబ విషయాలలో కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగ విషయాలలో పట్టు సాధిస్తారు. పరిస్థితులు అవగాహన అవుతాయి. సంతాన ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ముఖ్యమైన నిర్ణయాలు ఈ మాసంలో తీసుకోవచ్చు. మొత్తం మీద ఈ మాసంలో తీవ్ర ఇబ్బందుల నుండి బయటపడతారు. పట్టుదలకు పోయి వ్యవహారాలు పాడు చేసుకుంటారు. మిత్రుల మాట అతిగా విని నష్టపోతారు. దురలవాట్ల వలన ప్రమాదాలు. ఏదో ఒక విధంగా అవసరాలకు మాత్రం తగిన ధనం సర్దుబాటు అవుతుంది. నూతన వ్యవహారాలు, ప్రభుత్వ సంబంధ ఇబ్బందులను ఎదుర్కొంటాయి. కుటుంబంలో ఒక తీవ్ర నష్టం కనిపిస్తోంది. ఈ మాసంలో ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ వ్యవహారాల్లో నూతన సమస్యలు. ఒత్తిడి అధికమవుతుంది. బాధిస్తుంది. ఆశించిన సహకారం ఆలస్యంగా లభిస్తుంది. ఈ మాసంలో మిత్రులతోటి సంభాషించేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. ఆర్థిక పరంగా మిత్రులకు హామీలు ఇవ్వద్దు. ఈ మాసం మొత్తం మీద ప్రశాంతంగానే సాగిపోతుంది. చర్చలు, సమావేశాల్లో పాల్గొంటారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. ధనాదాయం బాగుంటుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఈ మాసంలో పెళ్లి కాని వారు పడమర దిశగా వివాహ ప్రయత్నాలు చేస్తే కలిసి వస్తుంది. స్త్రీలకు నూతన వస్తు ఆభరణాలు లభించే సూచనలు. ఈ మాసంలో శుభవార్తలు వినటం వలన పోయిన మనోధైర్యం తిరిగి పొందుతారు. ఆశించిన విధంగా దైవం నుండి సహకారం లభిస్తుంది. తమ సొంతింటికి ఎప్పుడు వెళ్ళిపోదామా అని అనుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి వచ్చిన జీవిత భాగస్వామి గడుసరని చెప్పచ్చు. ఇల్లు తీర్చిదిద్దగల నేర్పరి. అదేవిధంగా ఆదాయ వ్యయాల యందు జాగ్రత్త పడుతుంది. ఈ రాశి వారికి గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము ఉంటుంది. కర్కాటక శరీరం వస్తుంది. అలసట, ఆయాసము, దాహము, శ్వాసకోశ వ్యాధులు కలిగే అవకాశం. ఈ సంవత్సరంలో మీరు మీ దేశీయ జీవితంలో పూర్తిగా సంతృప్తి చెందుతారు. మీ ఇష్టానికి విరుద్ధంగా ఇంట్లో కొన్ని విషయాలు జరుగుతాయి. అటువంటి పరిస్థితుల్లో మీ కోపాన్ని, కుటుంబంలో సామరస్యాన్ని కొనసాగించాలంటే సహనం అవసరం. మీ వృత్తి జీవితంతో పాటు మీ వ్యాపార అవసరాలను తీర్చడానికి మీరు మీ కుటుంబ సభ్యులకు దూరంగా ఉండవలసి ఉంటుంది. మఖ 1, 2, 3, 4 పాదములు లేదా పుబ్బ 1, 2, 3, 4 పాదములు లేదా ఉత్తర 1వ పాదంలో జన్మించిన వారిది సింహరాశి అవుతుంది. ఈ రాశి వారికి జనవరి 2022 ఎలా ఉంటుందో అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పనుల్లో పురోగతి కనిపిస్తోంది. ఆస్తి వ్యవహారాల్లో ఒప్పందాలు చేసుకుంటారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితుల సాయం అందుతుంది. ఇంటి నిర్మాణాలు చేపడతారు. ఉద్యోగ యత్నాలు స్తారు. వ్యాపారాలైతే గతం కంటే మెరుగుపడతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిళ్లు తొలగిపోతాయి. పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. నెల ప్రారంభంలో మాత్రం వెయ్యి ప్రయాసలు ఎదురుకావచ్చు. అనారోగ్యం కూడా కనిపిస్తోంది. ఆకుపచ్చ లేత నీలం రంగులు మీకు అనుకూలం. ఉత్తర దిశ ప్రయాణాలు కూడా అనుకూలం. హనుమాన్ చాలీసాను పఠించండి. ఈ నెలలో వ్యాపారాదులలో చూసుకుంటే జయం. ఆకస్మిక ధన ప్రాప్తి యోగం. ఉద్యోగ జీవనంలో అయితే అనుకూలమైన మార్పులు పొందుతారు. వృత్తి వర్గం వారికి చక్కటి ధన లాభం లభిస్తుంది. ఇక రెండో వారంలో చూసుకుంటే సామాన్య ఫలితాలు. మూడో వారంలో అయితే కుటుంబంలో అనారోగ్యాల కారణంగా కొద్దిపాటి మానసిక అశాంతి ఎదురవుతుంది. జీవిత భాగస్వామితో మధ్యమ సంతోషాలు. దూర ప్రాంతాలు లేదా విదేశీ జీవన ప్రయత్నాలు ఆటంకాలతోటి ఫలిస్తాయి. ఈ మాసంలో బంధుమిత్రులతోటి జాగ్రత్తగా వ్యవహరించండి. అదే మీకు మంచి చేస్తుంది. ఈ నెలలో 1, 2 వారాలు చూసుకుంటే నూతన ప్రయత్నాలు చేయటానికి అనుకూలమైనవని చెప్పచ్చు. మరింత అనుకూలమైన శుభ ఫలితాలు కలగాలంటే గోమాత సమేత ఐశ్వర్యకాళి అమ్మవారి పటానికి ఎర్రటి పూలతో పూజించండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. బంధువులు మిత్రులతోటి ఆనందంగా గడుపుతారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కొస్తుంది. వ్యతిరేకులు కూడా అనుకూలుగా మారి చేయూతను అందిస్తారు. ఆర్థిక వ్యవహారాలు అయితే మరింత అనుకూలిస్తాయి. కాంట్రాక్టర్లకు శుభవార్తలు. అందరిలోనూ సత్తా చాటుకుని మంచి గుర్తింపు అనేది పొందుతారు. గృహ నిర్మాణ యత్నాలు కలిసొస్తాయి. కొన్ని వ్యవహారాలలో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగిపోతుంది. రాజకీయ వర్గాల యత్నాలు ఓ కొలిక్కొస్తాయి. సన్నిహితులతోటి వివాదాలకు పరిష్కారం. శుభకార్య కార్యాలపై ఒక నిర్ణయానికి వస్తారు. మీ సత్తా సమర్థతను చాటుకునే అవకాశం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఓడి దొడుకులు తొలగుతాయి. దీర్ఘకాలిక రుణ బాధలు కూడా తొలగే అవకాశం. చిరకాల మిత్రుల్ని కలుసుకుంటారు. సేవాభావంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగ యత్నాలు, వివాహ యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో అయితే అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులైతే ఒత్తిడి నుంచి బయటపడతారు. రాజకీయ వర్గాలకు అనూహ్యమైన పిలుపులు అందవచ్చు. ఇక ఆర్థిక పరిస్థితి విషయమే మనం చూస్తే నిరాశనే చెప్పచ్చు. వెయ్యి ప్రయాసలు తప్పకపోవచ్చు. అనుకున్న వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురు కావచ్చు. ఆలయాలను సందర్శించండి. ఆస్తి విషయంలో వివాదాలు రావచ్చు. ఇంటి నిర్మాణ కొనుగోలు యత్నాలు ముందుకు సాగవు. నిరుద్యోగులకు మొత్తమే చూసుకుంటే శ్రమ అధికమే. కొన్ని కాంట్రాక్టులు చేజారి నిరుత్సాహం చెందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో అవి వాయిదా వేసుకుంటారు. వ్యాపారస్తులకైతే సామాన్య లాభాలు. ఉద్యోగస్తులకు మార్పులు సంభవం. కళారంగంలోని వారికి మాత్రం కొద్దిపాటి చికాకులు తప్పకపోవచ్చు. ఈ మాసంలో కుటుంబంతో సుఖ సంతోషాలతో ఆహ్లాదకరంగా కాలం గడుపుతారు. బంధుమిత్రుల సమాగమము ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మారిన వ్యక్తిత్వాలు సంతృప్తిని కలగజేస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాలలో ఆశించిన అభివృద్ధి ఉంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ముందుకు సాగుతాయి. నూతన వాహన సౌఖ్యం, సంతాన ప్రయత్నాలు ఈ మాసంలో విజయవంతమవుతాయి. ఉద్యోగ జీవులకు సాధారణ ఫలితాలు. సమయానుకూలత చూసుకుని ఉన్నతాధికారులతోటి సంప్రదింపులు చేయవచ్చు. మిత్రవర్గం వారి సలహాల వలన మేలు జరుగుతుంది. శ్రమ తగ్గుతుంది. ఆర్థిక వ్యయం అదుపులోకి తెచ్చుకుంటారు. గృహంలో హోమాది పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. కుటుంబానికి పూర్వ వైభవం తీసుకొస్తారు. కుటుంబానికి ధనధాన్య లాభాలు ఉన్నాయి. వ్యక్తిగత జీవితంలో శనిగ్రహం బలంగా ఉన్నవారికైతే రాజకీయ రంగ ప్రవేశానికి ఈ మాసం అనుకూలమని చెప్పచ్చు. అధికారుల ఒత్తిడి తగ్గుతుంది. శత్రుత్వాలు తొలగి కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయి. నిత్య జీవన విధానంలో ఆశించిన మార్పులు చేసుకుంటారు. నూతన ఆరోగ్య పద్ధతులు అలవాటు చేసుకుంటారు. బంధువర్గం వారి సహకారం వలన చక్కటి వివాహ సంబంధాలు లభిస్తాయి. వ్యక్తిగత వైవాహిక జీవనంలో కూడా అపార్థాలు తొలగిపోతాయి. సౌఖ్యం ఏర్పడుతుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. విలువైన వస్తువులు కూడా లభిస్తాయని చెప్పచ్చు. నూతన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఉద్యోగ జీవనంలో ఆశించిన మార్పులు. నూతన కాంట్రాక్టులు, విదేశీ జీవన అవకాశాలు లభిస్తాయి. సేవా రంగంలోని వారైతే తమ లక్ష్యాలను చేరుకుంటారని చెప్పచ్చు. కానీ మొహమాటం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఈ మాసంలో ప్రయాణాలు మాత్రం అంతగా కలిసి రావు. అవాంతరాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. చేపట్టిన పనులు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగక ఇబ్బందులు ఎదుర్కొంటారు. తోటి ఉద్యోగుల నుంచి రావాల్సిన సహకారం సకాలంలో రాదు. ఆశించిన గుర్తింపు లభించదు. నూతన అవకాశాలు చేజారిపోతూ ఉంటాయి. అయితే మీ ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. కుటుంబ పెద్దల ప్రవర్తన వలన సమస్యలు, అనుకోని కలహాలకు అవకాశం ఉంటుందని చెప్పచ్చు. నూతన దంపతులకైతే సంతాన ప్రయత్నాల్లో ఓర్పు చాలా అవసరం. ఈ మాసంలో ఉద్యోగ జీవనం తీసుకుంటే ఇబ్బందులు తొలగిపోతాయి. మీ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేస్తారు. మీ సామర్థ్యంపై నమ్మకం ఉంచండి. క్రమంగా అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి. సినిమా రంగంలో పెట్టుబడులు పెట్టిన వారు మాత్రం బాగా లాభపడతారు. వ్యక్తిగత జీవనంలో ఇతరుల ప్రమేయం వలన ఒక నష్టం అనేది కనిపిస్తోంది. కుటుంబ జీవనంలో ఆశించిన ఫలితాలే ఉన్నాయి. జీవిత భాగస్వామిపై అపోహలకు తావివ్వకండి. మాతృవర్గం వారికి కొద్దిపాటి అనారోగ్య సమస్య. వ్యాపార వ్యవహారాలు సామాన్యం. ధనార్జన ఆశించిన విధంగానే ఉంటుంది. సంతానం యొక్క పురోగతి ఆనందాన్ని కలుగు చేస్తుంది. ఇక 2-3 వారాలు తీసుకుంటే ఉద్యోగస్తులకు చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది. చిన్న అవకాశాలు కూడా భవిష్యత్తులో బాగా పనిచేస్తాయి. అవకాశాలను వదులుకోకండి. అతి తెలివితేటలు ప్రదర్శించుట, తర్కంగా ఆలోచించుట మంచిది కాదు. నూతన ఆలోచనలు ఆచరణలోకి తీసుకురావటం వలన శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. శ్రమ అధికంగా ఉన్నా కూడా పట్టుదలతోటి పనిచేస్తారు. స్థానచరణ, ఉద్యోగ మార్పు వంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. వైవాహిక జీవనంలో సమస్యలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామితోటి సంతోషకరమైన జీవనం, ధనాదాయం కూడా బాగుంటుంది. జీవన మార్గంలో ఆశించిన ఫలితాలే ఉన్నాయి. ఆశించిన లక్ష్యాలను చేరుకోవడంలో కొన్ని ఆటంకాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీలకు గౌరవ హాని వంటి సంఘటనలు జరిగే అవకాశం. మీ మాట విలువ తగ్గుతుంది. ఇతరుల్ని విమర్శించడం వలన సమస్యలు కోరి తెచ్చుకుంటారు. మాటల యందు జాగ్రత్త అవసరం. ఇక వృత్తి వ్యాపారాలు అయితే సామాన్యంగా కొనసాగుతాయి. ధనాదాయంలో నిలకడ లోపిస్తుందని చెప్పచ్చు. ఆర్థిక విషయాలలో ప్రణాళిక అవసరం. కోర్టు లావాదేవీల వల్ల ధన వ్యయం అధికమవుతుంది. ఆశించిన ధనం చేతికొచ్చుట కష్టము. స్థిరాస్తి వ్యవహారాలు ఇబ్బందుల్ని కలుగు చేస్తాయి. పట్టుదలలు ఏర్పడతాయి. ఉద్యోగ జీవనంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. నిరుద్యోగులకు నిరాశపూరితమైన కాలం. ప్రారంభించిన పనులు ముందుకు సాగవు. మిత్ర బలం కూడా తగ్గుతుంది. సున్నితమైన విషయాలలో మానసిక ఆందోళన అనేది పెరుగుతుంది. కొన్ని సమస్యలు కొనసాగుతూనే ఉంటాయి. ఆదాయం గత మాసం కన్నా కొంచెం పెరుగుతుందని చెప్పచ్చు. ఆర్థిక విషయాలలో సహాయం లభిస్తుంది. ప్రథమ వారంలో ఒక ముఖ్య వార్త వింటారు. గృహ మార్పిడి లేదా నిర్మాణ పనుల్లో మిక్కిలి అవాంతరాలు లేదా అతివ్యయం, ఆందోళన వంటివి పెరుగుతాయి. జీర్ణ సంబంధ సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగ కార్యములు పూర్తి చేయడానికి శక్తికి మించి కష్టపడతారు. సోదర వర్గం వారితోటి మాట పట్టింపులు కనిపిస్తున్నాయి. ప్రత్యర్థుల నుండి వ్యతిరేకత అధికమవుతుంది. ఉత్తర 2, 3, 4 పాదములు లేదా హస్త 1, 2, 3, 4 పాదములు లేదా చిత్త 1, 2 పాదాల్లో జన్మించుంటే వారిది కన్యారాశి అవుతుంది. మరి ఈ రాశి వారికి జనవరి 2022 ఎలా ఉండబోతోంది? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పనులైతే అనుకున్న విధంగా పూర్తవుతాయి. సంఘంలో ఊహించని ఆదరణ, కొత్త వ్యక్తుల పరిచయాలు, ఆలోచనలు కలిసొస్తాయి. మీలోని ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరుతాయి. చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుని గతాన్ని నెమరు వేసుకుంటారు. గృహ నిర్మాణాలు చేపడతారు. తీర్థయాత్రలు కూడా చేస్తారు. వ్యాపారాలను మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగాలలో సంతోషకరమైన వార్తలు. కళారంగంలోని వారి ఆశలు ఫలిస్తాయి. ఊహించిన అవకాశాలు దక్కుతాయి. నెల మధ్యలో మాత్రం వివాదాలు, ఆరోగ్య భంగం కనిపిస్తున్నాయి. నేరేడు, నీలం రంగులు కలిసొస్తాయి. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకాన్ని పఠించండి. ఈ నెలలో శరీర ఆరోగ్యం బాగుంటుంది. సంతాన ప్రాప్తి వలన ఆనందకరమైన కాలాన్ని పొందుతారు. కార్యానుకూలత లభిస్తుంది. పరుషవాక్కుల వలన ఇబ్బందులు కనిపిస్తున్నాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా కొనసాగుతాయి. మాసాంతంలో అయితే పేరు ప్రఖ్యాతులు ఆర్జిస్తారు. నిల్వ ధనాన్ని కూడా ఏర్పరచుకుంటారు. ఈ మాసంలో 8, 16, 24 మరియు 30 తేదీలు అనుకూలమైనవి కావు. అనుకూలమైన మరింత శుభ ఫలితాల కోసం గరికతోటి గణపతికి పూజ చేయండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం జరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. సంతానం నుంచి శుభవార్త. జీవిత భాగస్వామి తరపు బంధువు మిమ్మల్ని పలకరించే అవకాశం. ఐటీ, సాంకేతిక విభాగ విద్యార్థులు సునాయాసంగా పురోగతిని సాధిస్తారు. ఎవరికి డబ్బు ఇవ్వకండి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం. ముఖ్యమైన పనులు నెమ్మదిగా కొనసాగుతాయి. ఆర్థిక లావాదేవీల్లో ప్రోత్సాహం. సోదరులు, మిత్రులతోటి ముఖ్య విషయాలపై చర్చిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. కొన్ని సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. శుభకార్యాలపై చర్చలు సాగుతాయి. ఎంతటి వారినైనా వాగ్దాటితో ఆకట్టుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూలమైన సమాచారం. వ్యాపారాలు విస్తరించి లాభాల దిశగా సాగుతారు. ఉద్యోగస్తులకు కార్యాలయంలో ప్రోత్సాహకరమైన వాతావరణం. పారిశ్రామిక వర్గాలకు శ్రమ పడిన కొద్దే ఫలితం దక్కుతుంది. బంధువులతోటి అకారణంగా విభేదాలు, ఆరోగ్య భంగం, శ్రమ మరింతగా పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. పాత మిత్రుల్ని కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. కొన్ని సమస్యలైతే వేధిస్తాయి. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు వాయిదా పడతాయి. ఒక సమాచారం కొంత ఊరటనిస్తుంది. ఇంటి నిర్మాణాల్లో కొన్ని అవరోధాలు. వ్యాపారాలు నత్తనడకన సాగడం జరుగుతుంది. ఉద్యోగస్తులకు కొన్ని మార్పులు ఉన్నాయి. కళారంగంలోని వారికి చికాకులు తప్పకపోవచ్చు. ఈ మాసం గృహ సంబంధ నిర్మాణ పనులకు, వ్యాపార విస్తరణకు చక్కటి కాలం. రావాల్సిన ధనం చేతికి వస్తుంది. దాదాపు వృద్ధి అందుతుంది. ఉద్యోగంలో చక్కటి గౌరవ పురస్కారాలు లభిస్తాయి. ఈ మాసంలో అన్ని విషయాలలో పూర్తి అనుకూలత అనేది ఏర్పడుతుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరం. ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. జీవన విధానంలో మార్పులు ఏర్పడతాయి. కుటుంబ వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. కుటుంబ సభ్యులు మీ సలహాను పాటించరు. నూతన గృహ నిర్మాణ విషయాలలో ఇబ్బందులు పరిష్కారం అవుతాయి. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. స్థిర చిత్తంతో పనిచేస్తారు. కీర్తి లభిస్తుంది. సాహసోపేతమైన నిర్ణయాల వంటివి తీసుకుంటారు. అనారోగ్య సమస్యలు ఇబ్బందుల్ని కలిగిస్తాయని చెప్పొచ్చు. ధనాదాయం సామాన్యం. మొదటి వారంలో విమర్శలు కనబడుతున్నాయి. శుభకార్య సంబంధ విషయాల వలన వ్యయం అంచనాలు పెంచుతుంది. ఖర్చుపై మాత్రం నియంత్రణ చాలా అంటే చాలా అవసరం. వ్యాపార వర్గం వారు ఆకస్మిక ధన నష్టం కలగకుండా జాగ్రత్త వహించండి. ఉద్యోగ జీవనంలో స్థాన చలన ప్రయత్నాలు. లక్ష్యాలను చక్కగా పూర్తి చేస్తారు. సంతానానికి ఉత్తమ జీవితం లభిస్తుంది. స్త్రీలకు భోగభాగ్యాలు ఉన్నాయి. ధనాదాయం సామాన్యం. బంధు వివాదాలు నూతన పరిచయాల వల్ల నష్టం కనబడుతోంది. ముఖ్యంగా పితృవర్గీయులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త చాలా అవసరం. 10వ తేదీ తరువాత వ్యక్తిగత జీవితంలో నిరాశకి గురి చేసే సంఘటనలు ఎదుర్కొంటారు. భవిష్యత్తు గురించిన ఆలోచనలు చేయండి. అతి ధైర్యము పనికిరాదు. పనులు వాయిదా వేయకండి. నెల చివరిలో కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ధనాదాయం పెరుగుతుంది. రుణ బాధలు తగ్గుతాయి. విద్యార్థులకు చక్కటి అనుకూలమైన కాలం. విదేశీ విశ్వవిద్యాలయాల ప్రవేశం కోసం చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఉద్యోగ జీవనం సామాన్యం. సరైన ప్రణాళిక ద్వారా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. సంతాన ప్రయత్నాలు ఫలించవు. శత్రు విజయాలు లభిస్తాయి. దగ్గర వారి ప్రమేయంతో సమస్యలకు పరిష్కారం. నూతన వస్తువులు అమృతాయి. ఉద్యోగ వ్యాపార వ్యవహారాదులు సామాన్యం. ధనాదాయం సామాన్యం. వ్యక్తిగత జీవనంలో పాప కర్మలు చేస్తారు. పాప పుణ్య విచక్షణ అవసరమవుతుంది. ఆకస్మిక ప్రయాణాలు కనిపిస్తున్నాయి. సంతాన లేమి దంపతుల సంతాన కోరిక నెరవేరుతుంది. వ్యాపారాల వలన లాభకర పరిస్థితి. పితృవర్గం వారికి మంచిది కాదు. జీవితంపై ఆలోచన దృక్పథం మారుతుంది. వైవాహిక జీవనంలో సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల సహకారం. ఉదార స్వభావం వలన పేరు లభిస్తుంది. చంచల స్వభావ మిత్రవర్గం వలన కొద్దిపాటి ఇబ్బందులు కనబడుతున్నాయి. వీరి వలన చేతికొచ్చిన ఒక ఫలితాన్ని పోగొట్టుకుంటారు. ఈ మాసంలో వ్యతిరేక ఫలితాలు ఎదుర్కొంటారు. ఆర్థికంగా ధనాదాయం బాగుంటుంది. ఉద్యోగ జీవనంలో ఆకస్మిక నష్టాలు. ఉద్యోగ జీవనంలో ఇబ్బందుల వలన రుణ బాధలు, వాహన సంబంధిత సమస్యలు. వృత్తి జీవనంలోని వారికి అవమానకరమైన పరిస్థితులు. అకాల భోజనం వలన సమస్యలు. ఆర్థికంగా ఒత్తిడి అధికమవుతాయి. కుటుంబ ఖర్చులు కూడా చికాకుని కలిగిస్తాయి. వ్యాపార లావాదేవీలు సమస్యలతోటి కొనసాగుతాయి. ఆకస్మిక వ్యాపార నష్టం. వైవాహిక జీవనంలో పట్టుదల వలన వ్యవహారాలు సమస్యల పాలవుతాయి. మానసికంగా స్థిరత్వం లోపిస్తుంది. కుటుంబ విషయాల వల్ల అశాంతి కలుగుతుంది. ఇక ప్రేమ వ్యవహారాల విషయమే తీసుకుంటే నమ్మక ద్రోహం. ప్రతి విషయంలో కూడా నిగ్రహాన్ని ప్రదర్శించాలి. గొడవలకు అవకాశం ఇవ్వకండి. ఆర్థికంగా కొంత ఉపశమనం లభిస్తుంది. ధన వ్యయము తగ్గుతుంది. సమస్యలకు కారణము గుర్తిస్తారు. గృహాలలో వాస్తు సంబంధ మార్పులు చేస్తారు. సోదరవర్గం వలన సహకారం. నూతన ఆలోచనలు క్రమేపీ కార్యరూపం దాలుస్తాయి. క్రమక్రమంగా మానసిక శాంతి తగ్గుతుంది. మనోభీతి కూడా తగ్గుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వ్యక్తిగత జీవనంలో సౌఖ్యం ఏర్పడుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాదులు ఉద్యోగ జీవనంలో సమస్యలు తగ్గుతాయి. అధికారుల సహకారం లభిస్తుంది. లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఆశించిన ధనాదాయం లభిస్తుంది. ఆత్మీయుల రాక వలన గృహంలో ఆనందకర సమయం. విందు వినోదాలను ఏర్పాటు చేస్తారు. బంధువర్గంతో ఉన్న చికాకులు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి. మీ సంతానం వలన మానసిక ఆనందం. 3-4 వారాలు చూసుకుంటే స్వల్పంగా అనారోగ్య సమస్యల నుంచి చికాకులు వచ్చే అవకాశం. నూతన ఆలోచనలు తిరిగి కార్యాచరణలో పెట్టాలని చూస్తారు. కోర్టు లావాదేవీలు, మిత్రవర్గం తగాదాలకు పరిష్కారం దొరుకుతుంది. దైవ కార్యక్రమాలందు ఆసక్తి ఏర్పడుతుంది. వ్యాపార విస్తరణ పనులు పూర్తి చేస్తారు. పెట్టుబడులు లభిస్తాయి. సకాలంలో పనులు పూర్తవడం వలన ఒత్తిడి తగ్గుతుంది. దాంపత్య సుఖం పొందుతారు. కుటుంబ అంతర్గత సమస్యలను వివేకంతో పరిష్కరిస్తారు. బంధువులు మిత్రుల వలన సహకారం లభిస్తుంది. ఆశించిన కార్యాలయందు విజయము. శుభకార్య సంబంధ శ్రమ అధికమవుతుంది. ఈ మాసంలో అన్ని విషయాలలో పూర్తి అనుకూలత అనేది ఏర్పడుతుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరం. ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. జీవన విధానంలో మార్పులు ఏర్పడతాయి. కుటుంబ వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. కుటుంబ సభ్యులు మీ సలహాను పాటించరు. నూతన గృహ నిర్మాణ విషయాలలో ఇబ్బందులు పరిష్కారం అవుతాయి. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. స్థిర చిత్తంతో పనిచేస్తారు. జనవరి నెల ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ఆభరణాలు కొంటారు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు, వ్యాపారాలు ఊపందుకుని లాభాలు దక్కించుకుంటారు, ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాల వైపు సాగుతారు. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు. ఇక నెల చివరిలో చూసుకుంటే చికాకులు, ధనవ్యయం వస్తాయి. నర్సు నెలలో ఉద్యోగ వర్గం వారికి స్థాన మార్పు ఏర్పడే సూచన. కళత్ర సంబంధమైన ధన వ్యయం. వాహనాల విషయంలో క్రయ విక్రయాల వల్ల నష్టం. సంతానలేమి దంపతులకు సంతాన ప్రయత్నాలు ఈ మాసంలో ఫలిస్తాయి. అన్ని రంగాల వారికి ఆదాయం మెరుగ్గానే ఉంటుంది. రెండో వారంలో స్థిరాస్తి సంబంధమైన విలువైన సమాచారం లభిస్తుంది. విజ్ఞాన శాస్త్రవేత్తలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబ వాతావరణంలో ఆనందకరమైన క్షణాలు ఉన్నాయి. తులారాశి వారికి చెందిన పెద్దవారు ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త వహించండి. కొత్త ప్రణాళికలు రచించడానికి మాసంలో చివరి 2 వారాలు మీకు సరైన సమయం. అనుకూలమైన శుభ ఫలితాల కోసం నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి, శుభం కలుగుతుంది. ఉద్యోగరీత్యా ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. ఆర్థికంగా మెరుగుదల ఉంటుంది. ఆర్థిక, ఆధ్యాత్మిక, ప్రవచన రంగాల్లో ఉన్నవారు, యోగా, సంగీతం ఇటువంటి రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలం. ఐటీ, ఇంజనీరింగ్, టెక్నికల్ విద్యార్థులు రాణిస్తారు. ఎవరితో కూడా వివాదాలకి దిగకండి. మీ సతీమణి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. హామీలు కూడా ఉండొద్దు. పరిచయాలు పెరిగి ఉత్సాహంగా గడుపుతారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో చక్కదిద్దుతారు. ఆస్తి విషయంలో సమస్యలు అధిగమిస్తారు. వ్యూహాత్మకంగా వివాదాల నుంచి బయటపడతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఒక కోర్టు వ్యవహారంలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో కొంత పని ఒత్తిడులు తగ్గే సూచనలు. పారిశ్రామిక వర్గాల వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. ఆర్థికంగా బలం చేకూరి అవసరాలనేవి తీరుతాయి. ఆప్తులు, బంధువుల నుంచి శుభవార్తలు. వాహనాలు కొనుగోలు చేస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. పరిచయాలు మరింత పెరుగుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో అధిక లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు తొలగిపోతాయి. రాజకీయ వర్గాలకు వారి ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి. దీర్ఘకాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి గట్టెక్కే సూచనలు. ఆర్థిక లావాదేవీలు మరింత పుంజుకుంటాయి. ఇతరులకు సైతం చేయూతనందించి ప్రశంసలు పొందుతారు. నిరుద్యోగులకు ఉపయుక్తమైన సమాచారం అందుతుంది. కొన్ని శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత సాఫీగా సాగి లాభాలను అందుకుంటారు. ఉద్యోగాలలో మీ హోదాలు కొంత పెరిగే సూచన. రాజకీయ వర్గాలకు నూతన ఉత్సాహం. ఆర్థిక ఇబ్బందులు లేకున్నా కూడా తెలియని అసంతృప్తి అనేది వెంటాడుతుంది. నిర్మాణాలలో నాణ్యత లోపం వల్ల కాంట్రాక్టర్లు నష్టపోయే ఆస్కారం. స్నేహితులతో కలిసి విందులు, వేడుకల్లో చురుగ్గా పాల్గొంటారు. సంతాన సంబంధ విషయాలు బాధ కలిగించే సూచన. సంతాన ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ధనాదాయం బాగుంటుంది. ఇక రెండో వారంలో చూసుకుంటే కుటుంబ పరిస్థితులు గతి తప్పుతాయి. ఉద్యోగ జీవనంలో తోటి ఉద్యోగులతోటి జాగ్రత్త. నూతన రుణాలకు ఈ మాసంలో ప్రయత్నించకండి. నూతన ప్రయత్నాలు తప్పకుండా విజయవంతమవుతాయి. వ్యాపార విస్తరణకు మీ మిత్రులు కలిసి వస్తారు. మూలధనం కూడా సమకూర్చుకుంటారు. ఉద్యోగ జీవనంలో మంచి ప్రోత్సాహకర సమయం ఏర్పడుతుంది. ధనాదాయం బాగుంటుంది. నూతన ఆదాయ మార్గాలు లభిస్తాయి. చివరి వారానికి వచ్చేటప్పటికి సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. మొత్తం మీద ఈ మాసంలో శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ జీవనంలో ఆశించిన ఉన్నతి లేదా వేతన పెరుగుదల లభిస్తుంది. విద్యార్థులకు చక్కటి సాంకేతిక విద్యలో ప్రవేశం లభిస్తుంది. నూతన స్నేహ సంబంధాల వలన కాలం ఉల్లాసంగా గడుస్తుంది. వినోద కార్యక్రమాల కోసం ధనం ఖర్చు పెడతారు. ఈ మాసంలో కుటుంబ వివాదాలు ఉన్నా కూడా ఆర్థిక లాభాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్త. నూతన ప్రాజెక్టులు వంటివి లభిస్తాయి. నూతన అధికారాలు కూడా పొందుతారు. వాహన యోగం ఉంది. గృహంలో కుటుంబ సభ్యులతోటి సామరస్యంతో మీరు వ్యవహరించండి. విదేశీ జీవన ప్రయత్నాల్లో సమస్యలు. మూడో వారానికి వచ్చేటప్పటికి వృధా ప్రయాణాలు చేసే అవకాశం. సమయ పాలనలో విఫలమవుతారు. శారీరక శ్రమ వల్ల అశాంతి అనేది కలుగుతుంది. చివరి వారంలో మీ చేతిపై పుణ్యకార్యాలు జరుగుతాయి. శుభకార్యాలకు ధనం వ్యయమవుతుంది. స్త్రీలకైతే స్థిరాస్తి సంబంధ లాభం అనేది ఏర్పడుతుంది. ఆలోచన విధానం బాగుంటుంది. ఈ మాసంలో కూడా కుటుంబ సమస్యలు మానసికంగా చికాకులు కలగజేస్తాయి. రక్త సంబంధికుల పట్ల అభిమానం అవసరం. ఈ మాసంలో ధనాదాయం సామాన్యం. సంతాన సంబంధిత విషయాల్లో ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కుటుంబ పరంగా లేదా భూ లేదా స్థల సంబంధమైన నష్టం ఏర్పడే సూచనలు అధికంగా ఉన్నాయి. నేత్ర సంబంధ సమస్యల వల్ల ఇబ్బందులు. జీవనదారిలో సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య సమస్యల వలన ఖర్చులు. నిరాశజనక వాతావరణం. తోటి ఉద్యోగుల వలన తీవ్ర ఇబ్బందులు. ఆర్థిక అపవాదులు ఎదుర్కొంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అతి కష్టం మీద ఫలిస్తాయి. వ్యాపార వ్యవహారాల్లో అననుకూల మార్పులు. పుష్ప సంబంధం వ్యాపారం చేసేవారికి జీవనాధారం దెబ్బతింటుంది. లభించిన అవకాశాలతో తృప్తి పడాలి. నాయకులకు పదవి భంగం, సంతానానికి ఉద్యోగ లాభం ఏర్పడుతుంది. గతకాలపు సమస్యల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. కుటుంబ సంబంధాలు కొంత మెరుగవుతాయి. స్నేహపూర్వకంగా మాట్లాడడం వలన ఉత్తమ ఫలితాలు, ఆత్మీయుల వలన నూతన ప్రయత్నాలు లాభిస్తాయి. విమర్శల నుంచి బయటపడతారు. పెద్దల అనుభవం ఉపయోగపడుతుంది. ఫైనాన్స్ వ్యాపారం చేసేవారికి మాసం కలిసి రాదు. పెద్ద మొత్తంలో ధనాన్ని నష్టపోతారు. ప్రత్యర్థుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. జీవన మార్గంలో ఆసక్తికర సంఘటనలు జరుగుతాయి. జీవిత భాగస్వామితోటి అభిప్రాయ భేదాలు అధికమవుతాయి. యాత్ర సంబంధ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. వ్యాపార రంగాల్లో చక్కటి అభివృద్ధి అవకాశాలు లభిస్తాయి. దేవతా ప్రతిష్ఠ వంటి దైవ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల విశ్వాసం సంపాదించుకుంటారు. నూతన విషయాలలో నిర్ణయాలను వాయిదా వేయకుండా ఉండడమే మంచిది. ఈ మాసంలో సంతోషకరమైన వైవాహిక జీవన యోగాలు కనిపిస్తున్నాయి. గృహంలో బంధువుల కలయిక, సంతోషకర వాతావరణం, ధనాదాయం చూసుకుంటే సామాన్యం. కుటుంబ ఆశయాలు నెరవేరుతాయి. మనో అభీష్టం నెరవేరుతుంది. ఉద్యోగ వ్యాపారాలు సంతృప్తికరమైన మార్గంలో కొనసాగుతాయి. ధనాదాయంలో పెరుగుదల, మంచి భవిష్యత్తుకు పునాదులు వేసుకుంటారు. కుటుంబ కీర్తి వృద్ధి చెందుతుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. సంతాన విషయమై వైద్య సహాయం తీసుకునే అవకాశం. ముఖ్యమైన వ్యక్తులతోటి చర్చలు ఫలప్రదమవుతాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని గంభీరంగా వ్యవహరించండి. చివరి వారానికి వచ్చి చూసుకునేసరికి కోర్టు కేసులు కొట్టివేయబడతాయి. కొంత మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలైతే అనుకూలంగా ఉండవు. ప్రేమ వ్యవహారాల్లో మనోవేదన, తీవ్ర ప్రయాస అనంతరమే కార్యాలు విజయం పొందడం జరుగుతుంది. వ్యాపారాదులైతే సామాన్యం. ఆదాయంలో పెరుగుదల కోసం నూతన మార్గాలు అన్వేషిస్తారు. ఎదిగిన పుత్ర సంతానంతో కొద్దిపాటి అభిప్రాయ భేదాలు రావచ్చు. కాబట్టి మాట్లాడే ముందు కొంచెం ఆలోచించుకుని మాట్లాడండి. శాడిస్ట్ మనస్తత్వం కలిగిన అధికారుల వల్ల ఇబ్బందులు పడతారు. పెయింటింగ్, ఆర్ట్, డిజైనింగ్లకు మంచి ఖ్యాతి లభిస్తుంది. పొదుపు చేసిన ధనాన్ని సక్రమమైన వాటిల్లో పెట్టుబడిగా పెడతారు. వీలైనంత వరకు దుబారా ఖర్చులు తగ్గిస్తారు. వీలైనంత పొదుపుగా కాలం గడపాలని చూస్తారు. అయితే శాంతం త్యాగం చేయరు. ఇతరులు పెట్టే వాటిల్లో లోటు చేయరు. అనవసరమైన వ్యక్తుల సలహాలను దూరంగా పెడతారు. కుటుంబ వ్యవహారాల్లో, వ్యక్తిగత విషయాల్లో బంధుమిత్రుల ప్రమేయాన్ని పూర్తిగా తగ్గిస్తారు. వివాహాది శుభకార్యాలు ఘనంగా చేస్తారు. మెరిట్ మార్కులు సాధిస్తారు. విశాఖ 4వ పాదం లేదా అనురాధ 1, 2, 3, 4 పాదములు లేదా జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారిది వృశ్చిక రాశి అవుతుంది. ఈ రాశి వారికి 2022 జనవరి నెల ఎలా ఉండబోతోందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉండి రుణ బాధలు తీరుతాయి. చిన్ననాటి మిత్రులతోటి కష్ట సుఖాలు పంచుకుంటారు. ముఖ్య వేడుకల్లో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులకు అనుకూల సమాచారం రావచ్చు. విద్యార్థులు కొత్త అవకాశాలు పొందుతారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగిపోతాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారు ఇంక్రిమెంట్లు పొందుతారు. కళారంగంలోని వారికి సమస్యలు తీరిపోతాయి. నెల ప్రారంభంలో మాత్రం ధన వ్యయం, ఆరోగ్యం మందగించడం జరుగుతుంది. పసుపు, నేరేడు రంగులు మీకు కలిసి వస్తాయి. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకాన్ని పఠిస్తూ ఉండండి, మంచి జరుగుతుంది. ఇక ఈ నెలలో 6వ తేదీ తర్వాత చూసుకుంటే లాభకరమైన పరిస్థితులు పొందుతారు. గత 2 నెలల నుంచి ఎదుర్కొన్న చికాకులు క్రమేపీ తొలగిపోతాయి. నిలిచిన వ్యాపార వృత్తులు తిరిగి ప్రారంభమవుతాయి. నూతన లేదా ఉద్యోగ మార్పు ప్రయత్నాలు ఫలిస్తాయి. స్త్రీ సంబంధ విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది. చివరి వారంలో ప్రారంభించిన నూతన వృత్తి మార్గాలు లాభిస్తాయి. పితృవర్గం నుండి ఆర్థికంగా సహకారం లభిస్తుంది. గోమాతకు గ్రాసం పెట్టండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. నెలంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. బంధుమిత్రులతోటి సరదాగా గడుపుతారు. ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. స్థలం కొనుగోలు కోసం అగ్రిమెంట్ చేసుకుంటారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. అనుకున్న పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక విషయాలు నిరాశజనకంగా ఉంటాయి. బంధువులు మిత్రులతోటి విభేదాలు, ఆలోచనలు స్థిరంగా ఉండవు, శ్రమకు తగిన ఫలితం కనిపించదు, ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు రద్దు చేసుకుంటారు. ఆరోగ్యంపై కూడా కొంత శ్రద్ధను వహించండి. పరిస్థితులు మీకు అంతగా అనుకూలించవు, వివాదాలకు కొంత దూరంగా ఉండండి. వ్యాపారాలు సాధారణంగానే సాగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పని ఒత్తిడులు ఉండవచ్చు. కొత్త పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. సుదీర్ఘ విరామం అనంతరం బంధువుల్ని కలుసుకుంటారు. మీ ఆలోచనలు మిత్రుల్ని ఆకట్టుకుంటాయి. వాహనాలు, భూములు కొంటారు. కొన్ని సమస్యలు, వివాదాలు అత్యంత చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఆలయ దర్శనాలు కూడా చేసుకుంటారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగ ఉత్సాహవంతంగా ఉంటుంది. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. అనుకున్న లక్ష్యాల్ని సాధిస్తారు. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధించే అవకాశం. యుక్తి, పట్టుదలతోటి కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. వాహనాలు, ఆభరణాలు వంటివి కొనుగోలు చేసే అవకాశం. కొంతకాలంగా మీరు పడుతూ వస్తున్న శ్రమ ఫలిస్తుంది. కాంట్రాక్టర్లకు కొత్త ఆశలు చిగురిస్తాయి. విద్యార్థులకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాలలో సంతృప్తి. వ్యాపారాలు సజావుగా సాగి తగినంత లాభాలు పొందుతారు. పారిశ్రామిక వర్గాలకు అనూహ్యమైన ప్రగతి. ఇతరుల విమర్శలకు బాధపడకుండా మీ కర్తవ్యాన్ని పూర్తి చేయవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. ధనాదాయం సామాన్యం. సొంత గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభించడానికి ఈ మాసం అనుకూలమైన కాలం. నూతన ప్రయోగాలు చేయడానికి ఇది మంచి కాలం. ఉన్నత పదవులు పొందడానికి ఇది యోగవంతమైన కాలం. నూతన పారితోషికాలు అందుకునే సూచనలు. జాతకులకు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు మరింత ఇబ్బంది కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి ఆశించిన సహకారం దక్కదు. జీవిత భాగస్వామి, సంబంధిత బంధువర్గం వారితో విరోధ ప్రారంభమవుతాయి. గృహ సంబంధ స్థానచలన ప్రయత్నాలు రెండో వారంలో ఫలిస్తాయి. అనురాధ జన్మ నక్షత్ర జాతకులు మానసిక చాంచల్యత వలన చక్కటి అవకాశాలను కోల్పోతూ ఉంటారు. అన్ని విధాల ఆదాయం బాగుంది. వ్యాపార విస్తరణకు నూతన ఆలోచనలు అమలు చేయడానికి ఈ మాసం కలిసి వస్తుంది. విదేశీ ప్రయత్నాలు చేయటానికి, వివాహ ప్రయత్నాలు, సంతాన ప్రయత్నాలకి ఈ మాసం చక్కటి అనువైన కాలం. ప్రమోషన్లకు అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ జీవనంలో ఉన్నతి, నూతన బాధ్యతలు లభిస్తాయి. వ్యాపారాదులలో ఆశించిన స్థాయిలో లాభాలు. కుటుంబంలో మీ మాట విలువ పెరుగుతుంది. విద్యార్థులకు సంకల్ప సిద్ధి పెరుగుతుంది. ఇక మూడో వారం చూస్తే విహార యాత్రలు, విందు వినోదాల వలన సంతోషంగా సమయం గడుస్తుంది. జీవిత భాగస్వామితోటి వ్యక్తిగత జీవనంలో సౌఖ్యం. బాగా ఎదిగిన సంతానం వలన ఆర్థిక లేదా వాహన ప్రయాణ సౌఖ్యం. కుటుంబ బాధ్యతలు, తగాదాలలో రాజీ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతనంగా ప్రారంభించిన వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. పోటీదారులు తొలగిపోతారు. గుత్తేదారులకు భారీ ప్రభుత్వ కాంట్రాక్టులు లభిస్తాయి. సంతానానికి కొద్దిపాటి అనారోగ్యం వలన మనస్తాపం. పై అధికారుల సహకారంతో ఉద్యోగ జీవనంలో అనుకూలమైన కాలం అని చెప్పచ్చు. సులువుగా లక్ష్యాల్ని పూర్తి చేస్తారు. రెండో వారంలో ఆకస్మిక ధన వ్యయాలున్నాయి. విదేశీ జీవన సంబంధ ప్రయత్నాల్లో జాప్యం చిరాకు కలిగిస్తుంది. నూతన పరిచయాలు లాభిస్తాయి. ఈ మాసంలో ప్రారంభ రోజుల్లో ఉద్యోగ జీవనంలో కొద్దిపాటి ఇబ్బందులు ఏర్పడినా కూడా మాసాంతానికి వచ్చేటప్పటికి గురుగ్రహ బలం వలన తొలగిపోతాయి. మూడో వారంలో నిరుద్యోగులకు ఉద్యోగ జీవన సంబంధిత వార్త. అందరి మన్ననలు పొందుతారు. మాసాంతంలో ఆశించిన ఫలితాలు వస్తాయి. ఇష్టమైన వ్యక్తులతోటి దూర ప్రయాణాలు చేస్తారు. కుటుంబ అవసరాలకు ఆశించిన విధంగా ధనం సర్దుబాటు అవుతుంది. పుత్ర సంతానం వలన చక్కటి సౌఖ్యత. చిన్న చిన్న విషయాలలో ఇరుగు పొరుగు వారితో తగాదాల వలన చికాకులు ఏర్పడతాయి. ఉద్యోగ జీవనంలో ఆకస్మిక సమస్యలు. శరీర ఆరోగ్యం కొంత ఇబ్బందులు కలగచేస్తుంది. ఈ మాసంలో పనులు పూర్తవ్వాలంటే మధ్యవర్తులపై మాత్రం ఆధారపడకండి. అలసత్వం పనికిరాదు. కోర్టు వ్యవహారాలు వాయిదా తీసుకోండి. గృహ వాతావరణంలో జీవన సంతోషములు మధ్యమం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆశించిన విధంగా ఫలితాలు ఉండవు. ఆధారపడిన వారి నుండి సహకారము లభించదు. నూతన ప్రయత్నాలు వాయిదా వేసుకోవడమే మంచిది. కుటుంబ సభ్యుల వలన అనారోగ్య మూలక ధన వ్యయం. ధనాదాయం నెమ్మదిగా పెరుగుతుంది. గతకాలపు ఇబ్బందులు క్రమంగా తొలగిపోతాయి. 2-3 వారాల్లో చూసుకుంటే నూతన ఆదాయ మార్గాల కోసం చేసే ప్రయత్నాలు లాభిస్తాయి. కళత్ర మూలక ధన లాభం. వ్యక్తిగత జీవనంలో సౌఖ్యం. దూరపు బంధువులతో కలయిక వలన లాభం. ఈ మాసంలో చక్కటి ఆదాయానికి సూచనలు ఉన్నాయి. కెరియర్ పరంగా ఉన్నతి పొందుతారు. పెద్ద వయసు వారికి అయితే శరీర ఆరోగ్యం సహకరించదు. గతకాలపు పెట్టుబడుల నుండి రాబడి వస్తుంది. ఆలోచనలు సక్ర మార్గంలో ఉంటాయి. అభివృద్ధికర జీవనం ఏర్పడుతుంది. అంతేకాదు వీరిలో కోపతాపాలు కూడా ఎక్కువే. అందువల్ల ముందు వెనుక ఆలోచించకుండా బంధువులు తత్వం మీరిదని చెప్పచ్చు. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధం కావచ్చు. వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాకు కనిపిస్తూ ఉంటుంది. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసర ఖర్చులు చేస్తూ ఉంటారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో ఆపేక్ష ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరి ఉండడం వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం. అందువల్ల మీరు దురలవాట్లకు దూరంగా ఉండండి. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదములు లేదా పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు లేదా ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ధనుర్రాశి అవుతుంది. 2022 జనవరిలో ఈ రాశి వారికి ఎలా ఉండబోతోంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రమ ఫలిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు. రావాల్సిన సొమ్ము అంది అవసరాలు తీరుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ప్రముఖులతోటి ఉత్తర ప్రత్యుత్తరాలు. వాహన యోగం. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. సన్నిహితులతోటి సఖ్యత. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగిపోతాయి. ఉద్యోగస్తులైతే ఉన్నత స్థితి పొందుతారు. రాజకీయ వర్గాలకు అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నెల ప్రారంభంలో భూ వివాదాలు, మానసిక అశాంతి కనిపిస్తోంది. ఆకుపచ్చ, గులాబీ రంగులు కలిసొస్తాయి. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ఈ నెలలో ఆర్థికంగా కొంత అనుకూలత ఉన్నప్పటికీ కూడా కుటుంబ చికాకులైతే కొనసాగుతాయి. మహిళలు నిరాదరణ వల్ల బాధించబడతారు. దూర ప్రాంత స్థిర నివాస ప్రయత్నాలు కష్టం మీద ఫలిస్తాయని చెప్పచ్చు. ఈ మాసం 12, 13 తేదీల్లో శరీరానికి అలసట మరియు 20 నుండి 25వ తేదీ మధ్య ఉద్యోగ జీవనంలో మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ మాసంలో తలపెట్టిన ఆలోచనలు సజావుగా కార్యరూపం దాల్చవు. మరింత అనుకూలమైన శుభ ఫలితాలు కలగాలంటే మృత్యుంజయ జపం చేసుకోండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. జీవిత భాగస్వామితోటి వాదనలకు దిగవద్దు. సంతానంలో ఒకరికి అనారోగ్యం కలిగే సూచనలు. పాత స్నేహితులు తటస్థపడతారు. దూరపు బంధువు ఇంటికి వచ్చే అవకాశం. విద్యార్థులు బాగా శ్రమ మీదే పురోగతిని సాధిస్తారు. ఎవరికి డబ్బు ఇవ్వకండి, తీసుకోవద్దు కూడా. నష్టపోతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి అన్ని విధాలా బాగుంది. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయని చెప్పచ్చు. రుణాలు కూడా చేయాల్సిన పరిస్థితి రావచ్చు. ఆరోగ్యంపై మాత్రం కొంత శ్రద్ధ అవసరం. మిత్రులతోటి మాట పట్టింపులు, కొన్ని వ్యవహారాలు ఆటంకాలు ఎదురై చికాకు పరుస్తాయి. శ్రమ తప్ప ఆశించిన ఫలితం కనిపించదు. భూ వివాదాలు చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు సవాల్గా నిలుస్తాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త విధులు కొంత ఇబ్బందిగా మారచ్చు. రాజకీయ వర్గాలకు కొన్ని విమర్శలు ఎదురై నిరుత్సాహపడ్డం జరుగుతుంది. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. విద్యార్థులకు వారి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక రుణ బాధలు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాల్లో లాభాలు ఊరటనిస్తాయి. ఉద్యోగస్తులకు తగినంత గుర్తింపు లభిస్తుంది. కళారంగంలోని వారికి కొన్ని కొత్త అవకాశాలు దక్కే సూచనలు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. కొన్ని పనులైతే ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు ఎదురు కావచ్చు. ఆరోగ్య సమస్యలు కొంతమేరకు చికాకు పరుస్తాయని చెప్పచ్చు. మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. కొత్త రుణాలు చేస్తారు. బంధువులతోటి విభేదిస్తారు. కొన్ని వ్యవహారాలలో మిశ్రమ వృధా అవుతుంది. వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలలో అవాంతరాలు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. పారిశ్రామిక వర్గాలకు కొత్త సమస్యలు. వృత్తి వ్యాపారులకు సమస్యలు ఎదురైనా కూడా ఆదాయానికి కొదవ ఉండదు. ముఖ్యమైన విషయాలు గోప్యంగా ఉంచండి. చిన్న తరహా పరిశ్రమలు, స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సంతృప్తి, పురోభివృద్ధి. మీ సామర్థ్యానికి ఆశించినంత ప్రతిఫలం లభిస్తుంది. శత్రువులు మిత్రులుగా మారిపోయి సహాయ సహాయ సహకారాలు అందిస్తారు. జీవిత భాగస్వామి మూలాన స్థిరాస్తి లేదా సువర్ణ లాభం, ఊహించని విధంగా ఒక తగాదా వలన చికాకులు, వృత్తి వ్యాపారముల వలన సామాన్య ధన సంపాదన, గృహంలో కుటుంబ సభ్యుల మధ్య సంఘర్షణాపూర్వక వాతావరణం. 10వ తేదీ తర్వాత నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక 3వ వారంలో ఉద్యోగ జీవనంలో ఒత్తిడి, శ్రమ అధికం. మాసాంతంలో వ్యసనాల వలన వృధా వ్యయం, మీ ప్రమేయం లేకుండా అవమానాలు, అపవాదులు భరించవలసి రావచ్చు. ధనాదాయం సామాన్యం. ఇక 3వ వారంలో చూసుకుంటే నిద్రలేమి సంబంధిత ఆరోగ్య సమస్యలు. మాసాంతంలో చూసుకుంటే ప్రతిభకు తగిన ప్రోత్సాహం, మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యక్తిగత జీవనంలో అవిధేయత వలన చికాకులు. 2, 3 వారాల్లో ఉద్యోగ మరియు వ్యాపారాలలో ఆకస్మిక ఇబ్బందులు, శ్రమకు తగిన ఫలితము లభించదు. ఉన్నత హోదాలో ఉన్నవారితో పరిచయాలు, వివాహ ప్రయత్నాల్లో అడ్డంకులు. మాసాంతంలో ఆర్థికపరంగా చూసుకుంటే కొంత వృద్ధి కనిపిస్తోంది. రంగంలోని వారికి తీవ్ర వ్యయం. విద్యార్థులకి ఈ మాసం అంత మంచి కాలం కాదు, విద్యా విఘ్నాలు ఎదుర్కొంటారు. ధనాదాయం కొంత వృద్ధి చెందుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ జీవనాలైతే బాగానే ఉంటాయి. సంఘంలో చక్కటి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులకు సన్మానాలు, కుటుంబ సభ్యుల గౌరవము పొందుతారు. నూతన ఉద్యోగ అవకాశాలు, కోర్టు తగాదాలు, వివాహ సంబంధ వివాద విషయాలందు లాభాల్ని పొందుతారు. కుటుంబంలో నూతన వ్యక్తుల చేరిక వలన ఆనందకరమైన సమయం. నూతన కార్యాలు ప్రారంభించడానికి ఈ మాసం అనుకూలమైన కాలం. గృహ వాతావరణంలో కోరుకున్న విధంగా శాంతి. వ్యాపారములు విస్తరించే అవకాశాలు. 3వ వారంలో వ్యక్తిగత జీవనంలో సమస్యలన్నీ తొలగిపోతాయి. వ్యాపార రంగంలోని వారికి అఖండ విజయం ప్రాప్తిస్తుంది. భాగస్వామ్య వ్యవహారాల ద్వారా చక్కటి ధన ప్రాప్తి. వృత్తి జీవనంలోని వారికి సులువైన ధన సంపాదన. ఉద్యోగ జీవనంలోని వారికి మాత్రం మిశ్రమ ఫలితాలు. పై అధికారులతోటి మాట పడతారు, శ్రమకు తగిన ఫలితం ఉండదు. తోటి ఉద్యోగుల వలన ఇబ్బందులు. మాసాంతంలో ఒక ముఖ్య వ్యవహారం ఆటంకాన్ని పొందుతుంది. ఈ మాసంలో సంతాన సంబంధ విషయాలలో ఊహించని నష్టం. గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉండండి. ధనాదాయం సామాన్యంగానే ఉంటుంది. 1వ వారంలో ప్రారంభించే వ్యాపారాలు విజయవంతమవుతాయి. 2వ వారంలో ఉద్యోగ జీవనంలో సమస్యలు తొలగి ఉన్నతి ఏర్పడుతుంది. అందరి మన్ననలు పొందుతారు. నూతన గృహ లేదా వాహన ప్రయత్నములు ఫలిస్తాయి. గృహంలో ఒక అశుభ సంఘటన ఏర్పడడానికి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మానసికంగా తీవ్ర సంఘర్షణ ఉండే అవకాశం. ప్రశాంతత లోపిస్తుంది. ఈ మాసంలో ఏర్పడే నూతన పరిచయాలు ఇబ్బందులు పాలు చేస్తాయి. ముఖ్యంగా మూల నక్షత్ర యువతలైతే జాగ్రత్తగా ఉండండి. ధనాదాయం సామాన్యం. 2వ వారంలో వృత్తి జీవనంలోని వారికి కొద్దిపాటి చికాకులు. మిత్రుల సహకారంతో అడ్డంకుల్ని అధిగమిస్తారు. ఆర్థిక రుణాల నుంచి విముక్తి లభిస్తుంది. అనారోగ్య సమస్యలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. 1వ వారంలో ఆకస్మిక ఆర్థిక లాభాలు ఏర్పడే సూచన. భాతృవర్గం వారితో నెలకొన్న వివాదాలు తొలగిపోతాయి. 2వ వారంలో సామాన్య ఫలితాలు. వ్యక్తిగత జీవన సౌఖ్యము. 3వ వారంలో విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. పరదేశ విద్య కోసం చేసే ప్రయత్నాలు లాభిస్తాయి. గృహంలో బంధువుల రాకపోకలు. ఇక చివరి వారానికి వచ్చి చూసుకుంటే వృత్తి జీవనంలో ఉన్నవారికి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. నివాస గృహంలో దీర్ఘకాలంగా ఆశిస్తున్న అలంకరణ సంబంధ మార్పులు చేస్తారు. నూతన వస్తువులను అమర్చుకుంటారు. గృహ సంతోషాలు సంపూర్ణంగా ఉంటాయి. ప్రతి వ్యవహారం కూడా ఆశించిన మార్గంలో నిదానంగా పూర్తవుతుంది. ఆత్మగౌరవం లేని వ్యక్తుల సహాయం అక్కర్లేదని తెగతెంపులు చేసుకుంటారు. కృషిని నమ్ముకుంటారు. భగవంతుని కూడా కోరికలు అడిగే పద్ధతికి స్వస్తి చెప్తారు. మీ కృషి వ్యర్థం కాదని చాలా సందర్భాల్లో రుజువు అవుతుంది. ఇక రియల్ ఎస్టేట్ సంబంధమైన వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి. ఇంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీ పని మీరు నిరాటంకంగా చేసుకుపోవడానికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. వంశపారంపర్యంగా సంక్రమించాల్సిన ఆస్తుల విషయంలో పెద్దవారు రాసిన డాక్యుమెంట్స్లో లోపాలున్నాయి. కీలకమైన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి కీర్తి ప్రతిష్టలు గడిస్తారు. మీ ప్రాధాన్యత ఎంతమాత్రం తగ్గదు. ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లో చాలామందికి మీరే దిక్కవుతారు. పనిచేసే సామర్థ్యం, నేర్పడతనం, నీతి నిజాయితీలే మిమ్మల్ని నిలబెడతాయి. అయిన వారి విషయంలో న్యాయం జరుగుతుంది. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నూతన అవకాశాలు కలిసొస్తాయి. వంశపారంపర్యంగా ఆస్తులు కలిసొస్తాయి. వ్యాపార విస్తరణకు అవసరమైన ప్రభుత్వ అనుమతులు ఆలస్యమవుతాయి. మీ మనసు చాలా నిర్మలంగా ఉండి నిష్కల్మషమైన మనసుతో కల్లాకపటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు ఉపయోగకరం చేయడానికి ముందుంటారని చెప్పచ్చు. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు లేదా శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు లేదా ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారిది మకర రాశి అవుతుంది. 2022 జనవరి నెలలో ఈ రాశి వారికి ఎలా ఉండబోతోందో వివరంగా తెలుసుకుందాం. వీరికి ఆర్థిక లావాదేవీల్లో ఆటంకాలు తొలగిపోతాయి. రుణాలు తీరే సమయం. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆస్తి వివాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శుభకార్యాలకు కొంత డబ్బు వెచ్చిస్తారు. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగిపోతాయి. పాత సంఘటనలు గుర్తుకొస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో సంతోషకరమైన సమాచారం. పారిశ్రామిక వర్గాలకు సంతోషకరమైన సమాచారం. ఇక నెల మధ్యలో ధన వ్యయం, కుటుంబంలో చికాకులు కనిపిస్తున్నాయి. నీలం, నేరేడు రంగులు కలిసి వస్తాయి. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. హయ్యగ్రీవ స్తోత్రాన్ని పఠించండి. ఈ నెలలో గృహ సంబంధమైన వ్యవహారాదులు సంతోషకరంగా నడుస్తాయి. ధనాదాయం పెరుగుతుంది. కళత్ర వర్గం వారి వలన తోడ్పాటు, లాభాలు కూడా పొందుతారు. రుణాలకు సంబంధించి ఒత్తిడులు తొలగిపోతాయి. అవసరమైన పనులకు ధనం లభిస్తుంది. తోటి ఉద్యోగులతోటి అభిప్రాయ భేదాలు తొలగిపోతాయి. ఆశించిన విధంగా వైద్య సేవలు అందుతాయి. ఈ మాసం మొత్తం మీద చూసుకుంటే అనుకూల ఫలితాలని చెప్పచ్చు. మరింత అనుకూలమైన శుభ ఫలితాలు కలగాలంటే ప్రతిరోజు రావి చెట్టుకు ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. ఎవరికి డబ్బు ఇవ్వద్దు. స్నేహితులొకరు మిమ్మల్ని మోసగించే అవకాశం. ఆరోగ్యానికి ఢోకా లేదు. విద్యార్థులు పురోగతి చెందుతారు. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ విద్యార్థులకు బాగుంది. వృత్తి నిపుణులకు అన్ని విధాల సమయం బాగుంది. విహారయాత్రకు వెళ్లే సూచనలు ఉన్నాయి. పెళ్లి సంబంధం కూడా కుదురుతుంది. కొత్త పనులు చేపట్టి సజావుగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీల్లో పురోగతి. రుణాలు తీరి ఊరట చెందుతారు. పరపతి కలిగిన వారితో పరిచయాలు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. ఇంటి నిర్మాణ యత్నాల్లో పురోగతి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. కొన్ని శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులకు కాస్త ఊరట లభిస్తుంది. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగస్తులకు గందరగోళ పరిస్థితులు తొలగుతాయి. కళారంగంలోని వారికి ఒత్తిడులు కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుండాలంటే మీరు ఎక్కువగా ఆదిత్య హృదయాన్ని పఠిస్తూ ఉండండి. చేపట్టిన పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. సమాజ సేవలో కూడా పాల్గొంటారు. కొత్త కాంట్రాక్టులు కొన్ని దక్కుతాయి. వాహన యోగం. వివాదాల నుంచి ఎట్టకేలకు బయటపడతారు. సోదరులతోటి సంతోషంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాల్లో అనుకూల విధంగా లాభాలు. రాజకీయ వర్గాలకు కొత్త ఆశలు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుంచి ఊరట. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు. బంధువులతోటి వివాదాలు సర్దుబాటు అవుతాయి. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు వాయిదా పడతాయి. అనుకున్న పనులు శ్రమ అనంతరమే పూర్తి చేస్తారు. ఆరోగ్యపరంగా చికాకులు. ఆర్థిక పరిస్థితి గందరగోళం. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు కొంత ఇబ్బంది కలిగించే అవకాశం. ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలైతే సామాన్యంగా సాగిపోతాయి. చేతి వృత్తుల వారు, నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని చేజిక్కించుకోవడం శ్రేయస్కరం. పట్టు విడుపు ధోరణితోనే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడడం మంచిది కాదు. ఉద్యోగస్తులకైతే అదనపు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. ధనాదాయం బాగుంటుంది. ఉద్యోగ జీవనంలో మధ్యలో అయితే కొంత మానసిక ఒత్తిడి అధికమయ్యే సూచనలున్నాయి. ప్రతి విషయంలో కూడా సందేహాలు ఎదురవుతూ ఉంటాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికైతే అధికారుల వలన సమస్యలు. వ్యక్తిగత జీవితం మాత్రం బాగుంటుంది. భాగస్వామి మీ అవసరాలను గమనించి తగు విధంగా నడుచుకుంటారు. సంతానం కోసం ప్రయత్నాలు చేసేవారికి శుభవార్తలు. గృహ నిర్మాణ సంబంధ బ్యాంకు రుణాలు లభిస్తాయి. పితృవర్గానికి చెందిన ఆత్మీయులకు సంబంధించిన ఒక అశుభ వార్త వచ్చే అవకాశం ఉంది. ధనాదాయం అవసరాలకు తగిన విధంగా ఉంటుంది. స్త్రీలకైతే ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. 2, 3 వారాలు చూసుకుంటే ఉత్తమ ఆశించిన ఫలితాలు. కుటుంబ జీవన ప్రమాణాలు పెరుగుతాయి. సమాజంలో నూతన హోదాను ఏర్పాటు చేసుకుంటారు. జీవిత భాగస్వామి నుండి సంతాన విషయాల్లో తోడ్పాటు. ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు ఆశించిన రీతిలో అనుకూలంగా సాగుతాయి. చివరి వారానికి వచ్చేటప్పటికి చక్కటి మానసిక ప్రశాంతత లభిస్తుంది. వ్యక్తిగత జీవన పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. కోర్టు తగాదాల్లో అనుకూలత ఏర్పడుతుంది. గృహంలో బంధువర్గం యొక్క కలయిక వలన సంబంధాలు మెరుగుపడతాయి. వాయిదా పడుతూ వస్తున్న పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. ఆర్థికంగా ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం. 22వ తేదీ తర్వాత నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో ఎంతో సంతోషకరమైన వార్త వింటారు. వ్యాపార వర్గం వారికి ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. సంతాన ప్రయత్నాలు సఫలం అవ్వాలంటే దైవ ఆశీస్సులు అవసరం. నూతన ఆదాయ మార్గాలు లభిస్తాయి. వ్యాపారాలు మంచి అభివృద్ధికర మార్గంలో కొనసాగుతాయి. భాతృవర్గంతో ఆధిపత్య సంబంధ విరోధాలు ఏర్పడతాయి. రెండో వారంలో సామాన్య ఫలితాలు. మూడో వారంలో మిత్రుల వలన ఒక ఆర్థిక నష్టం అనేది కనబడుతోంది. కుటుంబ పరంగా సిద్ధంగా లేని ఖర్చులు ఎదుర్కొంటారు. వివాహ ప్రయత్నాల్లో ఆశాభంగం. ప్రథమ అర్థభాగం అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. మకర రాశికి చెందిన స్త్రీలకు గర్భ సంబంధమైన అనారోగ్య సమస్యలు తీవ్ర ఇబ్బందుల్ని కలగచేస్తాయి. ధనాదాయం తగ్గుతుంది. అవసరాలకు రావాల్సిన ధనం అందడం కష్టం అని చెప్పచ్చు. హామీలు ఇచ్చిన వారు మాట నిలబెట్టుకోరు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోకండి. ద్వితీయ అర్ధభాగం నుండి అంటే నెల మధ్య అంటే నెల 15 రోజులు దాటిన తర్వాత దగ్గర నుంచి చూసుకుంటే వృత్తి వ్యాపారాలలో అనుకూలత ప్రారంభమవుతుంది. నూతన కాంట్రాక్టులు వంటివి పొందుతారు. సంతాన ప్రయత్నాలు వంశ పెద్దల ఆశీస్సులతోటి విజయవంతమవుతాయి. ఆర్థిక విషయాల్లో కూడా అనుకూలత పొందుతారు. వ్యక్తిగత జీవనంలో సంతోషకర సంఘటనలు ఏర్పడతాయి. శత్రువులపై విజయం పొందుతారు. కొద్దిపాటి గర్వం, అహం అనేది పెరుగుతుంది. తలపెట్టిన పనుల్లో ఆశించిన గుర్తింపు. ఈ మాసంలో ధనాదాయం సామాన్యమనే చెప్పచ్చు. 2-3 వారాలు చూసుకుంటే అనేక ఆటంకాలతో విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు మాత్రం సఫలమవుతాయి. కుటుంబ వ్యవహారంలో మాత్రం ఆశించిన విధంగా ఫలితాలు రావు. మీ మాట తీరు వలనే సమస్యలు వచ్చే అవకాశం. ఇక చివరి వారంలో చూసుకుంటే శ్రమాధికం మరియు ఉద్యోగ జీవనంలో అనిశ్చితి వాతావరణం. మానసిక వ్యధ కూడా అధికమవుతుంది. భవిష్యత్ ఆందోళన అధికమవుతుంది. అకాల భోజనాలు చికాకు కలుగు చేస్తాయి. పిల్లలకు శిరో బాధ లేదా కర్ణ సంబంధ సమస్యలు. వివాహ ప్రయత్నాలు కష్టం మీద జయం పొందుతాయి. ఉద్యోగ జీవనంలో ఊహించని ఆటంకాలు. మీకున్న కోపాన్నంటే దురుకోపాన్ని తగ్గించుకోండి. సోదరి వర్గ సంబంధ పనుల కోసం విరామం లేకుండా శ్రమించాల్సి రావచ్చు. నూతన విద్యలను అభ్యసించే అవకాశాలు. ఈ మాసంలో కోపం తగ్గించుకుని ప్రవర్తించడమే మంచిది. ఇక కుటుంబ జీవనంలో శుభకార్యములు నిర్వహించుట, ఉల్లాసంగా బంధువులతోటి మిత్రులతోటి చేరికలు ఏర్పడడం జరుగుతుంది. ఉద్యోగ జీవనంలో కార్యానుకూలత లభిస్తుంది. స్నేహితుల వాహనం వలన ఇబ్బందులు ఎదురవుతాయి. జీవిత భాగస్వామి సహకారం వలన కుటుంబ సమస్యలు తొలగిపోతాయి. చివరి వారంలో వృత్తి వ్యాపారాలు సులువుగా ఆశించిన విధంగా కొనసాగుతాయి. ఇక మాసాంతంలో సంఘంలో పేరు ప్రఖ్యాతులు. పిల్లలకు సంబంధించిన వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వస్త్ర లేదా గృహ లేదా జీవిత భాగస్వామి మూలక ధన లాభాలు కనిపిస్తున్నాయి. బ్యాంకు రుణ బాధలు తొలగిపోతాయి. అవసరమైన ధనం చేతికి సకాలంలో అందుతుంది. భవిష్యత్తు గురించిన అనుకూల బాటలు ఏర్పడతాయి. ఉద్యోగ జీవనంలో స్థిరత్వం లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధనిష్ట 3-4 పాదములు లేదా శతభిషం 1-2-3-4 పాదములు లేదా పూర్వ భాద్ర 1-2-3-4 పాదాల్లో జన్మించిన వారిది కుంభరాశి అవుతుంది. 2022 జనవరిలో ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. లేనిపోని ఖర్చులు మీద పడతాయి. కుటుంబ సభ్యులతోటి స్వల్పంగా విభేదాలు. ఇంటా బయట బాధ్యతలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమ పడ్డా కూడా ఫలితం ఉండదు. కోర్టు వ్యవహారాలు కొంత ఇబ్బంది కలిగించవచ్చు. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగస్తులకైతే ఇష్టం లేని మార్పులు ఉండొచ్చు. కళారంగంలోని వారికి అవకాశాలు కొన్ని దూరం కావచ్చు. అయితే నెల మధ్యలో శుభవార్తలు, ఆకస్మిక ధన వస్తు లాభాలు, వాహన యోగం కనిపిస్తున్నాయి. పసుపు, నేరేడు రంగులు కలిసి వస్తాయి. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాన్ని పఠించండి. ఈ నెలలో భూ లేదా గృహ సంబంధమైన ధన ప్రాప్తి, సువర్ణ సంబంధమైన లాభము, కుటుంబ జీవనంలో సంతోషం, ఆశించిన రంగంలో విద్యార్థులకు విజయం, మాస మధ్యంలో ధర్మకార్య సంబంధమైన ఖర్చు, ఇష్టదైవ సందర్శన, మిత్రుల సహకారంతో పనులు వేగంగా పూర్తవుతాయి. నూతన పెట్టుబడులు పెట్టడానికి మంచి సమయం. పెళ్లి కాని వారికి వివాహ సంబంధమైన శుభ ఫలితాలు. మరిన్ని అనుకూలమైన శుభ ఫలితాలు పొందాలంటే గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రటి పువ్వులతోటి పూజించండి. పశుపక్షాదులకు తాగడానికి మంచినీళ్లను ఏర్పాటు చేయండి. శుభం కలుగుతుంది. ఇక ఆదాయం విషయం చూసుకుంటే నిలకడగా ఉంటుంది. పొదుపు ప్రయత్నాలు చేస్తారు. బంధువుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం పర్వాలేదు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త. విద్యార్థులకు బాగుంది. స్నేహితురాలతోటి ఉత్సాహంగా గడుపుతారు. షికార్లు కూడా చేస్తారు. కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. తల్లిగారి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. హామీగా ఎవరికి ఉండకండి. కొత్త పనులకు శ్రీకారం చుట్టి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతోటి వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఆరోగ్యం కుదుటపడి ఊరట చెందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి రుణాలు వంటివి తీర్చే అవకాశం. పెద్దల సలహాల మేరకు కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పలుకుబడి కలిగిన వారితోటి పరిచయాలు ఏర్పడవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగుల ఆశలు నెరవేరుతాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు విస్తరణలో ముందడుగు. ఉద్యోగాలలో అనూహ్యంగా మార్పులు. రాజకీయ వర్గాలకు అంచనాలు నిజమవుతాయి. చిత్ర విచిత్ర సంఘటనలు ఎదురు కావచ్చు. రాబడి ఉత్సాహాన్ని ఇస్తుంది. కొత్త పనులు చేపడతారు. ఆస్తి వివాదాల పరిష్కారంలో మీరే చొరవ చూపుతారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం ఆలోచనలు అమలు చేస్తారు. భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారంలో భాగస్వాముల నుంచి కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుంచి బయటపడతారు. పారిశ్రామిక వర్గాలకు నూతన ఉత్సాహం. కొత్త పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు మరింత సంతృప్తినిస్తాయి. సన్నిహితులతోటి వివాదాలు తీరిపోతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఒక సమాచారం నిరుద్యోగులకు సంతోషం కలిగిస్తుంది. దూరపు బంధువులతోటి ముఖ్య విషయాలు చర్చిస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. కొంతకాలంగా చికాకు పరుస్తూ వస్తున్న కొన్ని సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. వ్యాపారాలలో కొత్త భాగస్వాములు చేరుతారు. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పారిశ్రామిక వర్గాలకు అనుకోని ఆహ్వానాలు లభిస్తాయి. ఈ మాసంలో పరిస్థితులు క్రమంగా మెరుగవుతాయి. ధనాదాయం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో ప్రోత్సాహం లభిస్తుంది. 2వ వారంలో ఉద్యోగ జీవనం చూసుకుంటే ఆశించిన మార్పులు. పై అధికారుల వలన లాభం. స్త్రీలకు కీళ్ళ సంబంధమైన అనారోగ్య సమస్యలు. ఈ మాసం భాగస్వామ్య వ్యాపార విస్తరణకు మంచి సమయం. కుటుంబ విషయ సంబంధ ప్రయాణాలు ఏర్పడతాయి. లాభకరంగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల ఆకస్మిక అనారోగ్య సమస్యల వలన ఒత్తిడి. ధనాదాయం ఆశించిన విధంగా బాగుంటుంది. అవసరాలకు రావాల్సిన ధనం అందుతుంది. 12వ తేదీ నుండి 18వ తేదీ మధ్య కాలంలో ప్రయాణాలు తలపెట్టుకుంటే జాగ్రత్తగా ఉండండి. ఈ కాలంలో వాహన ప్రమాదాలు జరిగే అవకాశం. 3వ వారం సామాన్య ఫలితాలు. చివరి వారంలో అధిక ధన వ్యయం మరియు ఆరోగ్య విషయంలో చికాకులు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశాభంగాలు. ఈ మాసంలో ధనాదాయం బాగుంటుంది. వ్యక్తిగత జీవనంలో శుభకరమైన ఫలితాలు. నూతనంగా వ్యాపారం మొదలుపెట్టిన వారికి కార్యసిద్ధి. స్త్రీలు ఆశ్చర్యకరమైన బహుమతులు పొందుతారు. 1వ, 2వ వారాల్లో తలపెట్టిన ప్రయాణాలు సౌకర్యవంతంగా పూర్తవుతాయి. 3వ వారంలో ఆకస్మిక శారీరక రుగ్మతలు చికాకును కలిగజేస్తాయి. జీవిత భాగస్వామి తరపు బంధువులతోటి అనిశ్చితి. ఈ మాసంలో శరీర ఆరోగ్యం సహకరిస్తుంది. సంతానం వలన మానసిక ఉల్లాసం. నూతన దంపతుల సంతాన ప్రయత్నాలు విజయవంతం. గృహంలో బంధుమిత్రుల కలయిక. పితృవర్గీయుల కోసం ధన వ్యయం. ఉద్యోగ సంబంధ స్థానచలన ప్రయత్నాలకు 2, 3 వారాలు అనుకూలం. తలపెట్టిన పనుల్లో ఏర్పడుతున్న ఆటంకాలు తొలగిపోతాయి. అధికారులతోటి వివాదాలు తొలగిపోతాయి. ధనాదాయం బాగుంటుంది. సినీ రంగ వ్యాపారం చేసేవారికి మాత్రం ఆశించిన లాభాలు లభించడం కష్టమనే చెప్పచ్చు. పెట్టుబడులు పెట్టడానికి ముందు పెద్దల యొక్క సలహాలు పాటించడం ఎంతైనా మంచిది. ఇది మీకు చెప్పదగిన సూచన. చిరకాలంగా ఉన్న నూతన గృహ లేదా వాహన కోరిక నెరవేరుతుంది. ఆశించిన విధంగా ధనాదాయం. గతకాలపు పెట్టుబడుల నుండి ధనం చేతికి లభిస్తుంది. గృహ సంబంధ క్రయ విక్రయాలయందు మధ్యవర్తిత్వం వలన కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఈ మాసంలో ఆలోచనలు సక్రమంగా ఉంటాయి. కార్యభారం తగ్గుతుంది. తోటి ఉద్యోగుల నుండి చక్కటి సహకారం. 3వ వారంలో మాతృవర్గీయులతోటి ఆర్థిక సంబంధ విషయాలయందు విభేదాలు. భాగస్వామ్య వ్యాపారాలు ఆర్థికంగా వివాదాలని కలగజేస్తాయి. తొందరపడి భాగస్వామ్య వ్యాపారాలందు పెట్టుబడులు పెట్టకండి. 2వ వారంలో వాయిదా పడుతూ వస్తున్న ఇష్టదైవ సందర్శన కలుగుతుంది. పారమార్థిక చింతన అలవర్చుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు మినహా మిగిలిన రంగాల వారికి ఆర్థిక పరిస్థితులు సంతృప్తికరం. మిత్రులకు రుణ విషయాలయందు వ్యక్తిగత హామీలు ఇవ్వకండి. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉన్నా కూడా కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సంఘర్షణ సంబంధిత చికాకులు మాత్రం కొనసాగుతాయి. సొంత మనుషుల నిరాదరణ మానసికంగా బాధిస్తుంది. ఈ మాసంలో దూర ప్రాంత పరదేశ స్థిర నివాస ప్రయత్నాలు కష్టం మీద ఫలిస్తాయి. ఇక రెండో వారంలో శరీరానికి కార్యభారం వలన అలసట, ఉద్యోగ జీవనంలో ఒత్తిడి, ఆలోచనలు ముందుకు సాగవు, నూతన వ్యాపారాలు అంతగా రాణించవు. ఇక చివరి వారానికి వచ్చేసరికి మిత్రులే శత్రువులు అవుతారు, మీకు అపఖ్యాతిని ఆపాదించడానికి ప్రయత్నం చేస్తారు. వ్యక్తిగత విషయాలన్నింటినీ కూడా మిత్రులతోటి ప్రస్తావించడం మంచిది కాదు. ఊహించని విధంగా వ్యాపార వ్యవహారాల యందు ఆదాయం తగ్గుతుంది. భవిష్యత్ అవసరాలకు సిద్ధం చేసుకున్న నిల్వ ధనం కూడా అవసరాలకు ఉపయోగించాల్సి రావచ్చు. వైవాహిక జీవితంలో ఆశించిన సంతోషాలు లభించవు. పెట్టుబడులు, శారీరక శ్రమ వృధా అవుతాయి. మానసికంగా ఒంటరితనం బాధిస్తుంది. ఉద్యోగ జీవన నష్టం, కార్య విఘ్నతలు, చిన్నపిల్లలకు శారీరక హాని, వృత్తి వ్యాపార రంగం వారికి ఆదాయంలో తగ్గుదల, వ్యవహార సమస్యల వలన మానసిక అశాంతి వంటి అననుకూల ఫలితాలు ఏర్పడతాయి. ఆరోగ్య సమస్యల వలన బాధపడుతూ ఉన్నవారికి ఉపశమనం లభిస్తుంది. ప్రభుత్వ అధికారుల వలన ఏర్పడుతున్న సమస్యలు తొలగిపోతాయి. నూతన గృహ నిర్మాణ సంబంధమైన ప్రయత్నాలు చేయడానికి ఈ మాసం అనుకూలమైన సమయం. ఉద్యోగ జీవనంలో పదోన్నతి, ధార్మిక కార్యక్రమాలకు సహకరిస్తారు. శ్రమ వలన పేరు ప్రఖ్యాతులు ఆర్జిస్తారు. జీవిత భాగస్వామ్య సంబంధ విషయాల్లో కూడా అనుకూలత. ఈ మాసం ప్రారంభ రోజుల్లో ద్రవ్య లాభం, బంధువర్గం వలన సహకారం పొంది నూతన స్థిరాస్తులను ఏర్పాటు చేసుకుంటారు. వృత్తి జీవనంలో ఉన్న వారికి గౌరవము, చక్కటి అభివృద్ధి. విదేశీ జీవనం చేసేవారికి ఈ మాసం కలిసి రాదు. సంతానం మీ అభిష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు. సంతానంతో విరోధాలు కూడా రావచ్చు. శతభిష నక్షత్ర స్త్రీలకు మాత్రం అపవాదులు బాధిస్తాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. నాగబంధాన్ని ఉపయోగించండి. సమాజంలో పెద్దలుగా చెలామణి అవుతున్న వారి ఆంతరంగిక రహస్యాలు మీకు తెలుస్తాయి. దీక్షలు ఘనంగా పూర్తి చేస్తారు. మహత్తరమైన కార్యక్రమాలను శ్రమించి ఒంటరిగా అనుకూల ఫలితాలను సాధిస్తారు. ఉన్నత స్థానాల్లోని వారి సహకారం లేకుండానే మీరు సాధించిన వాటికి మీ శక్తి కొలది సహాయపడతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్వ భాద్ర 4వ పాదం లేదా ఉత్తర భాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు లేదా రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారిది మీన రాశి అవుతుంది. 2022 జనవరి నెలలో ఈ రాశి వారికి ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. పనులైతే సజావుగా సమయానికే పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంది. సన్నిహితులతోటి కొన్ని వివాదాలు పరిష్కారం అవుతాయి. సంఘంలో మీపై గౌరవము పెరుగుతుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. సోదరులతోటి ముఖ్య విషయాలు చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ఇంట్లో శుభకార్యాల సందడి నెలకొంటుంది. విద్యార్థుల యత్నాలు సఫలం. వ్యాపారాలు నూతన పెట్టుబడులతోటి విస్తరిస్తారు. ఉద్యోగస్తులకైతే చిక్కులు తొలగిపోతాయి. రాజకీయ వర్గాలకు నూతన ఉత్సాహం. ఇక నెల చివరిలో చూసుకుంటే దూర ప్రయాణాలు ధన వ్యయం అనేది కనిపిస్తోంది. ఆకుపచ్చ, తెలుపు రంగులు. ఉత్తర దిశ ప్రయాణాలు మీకు అనుకూలం. దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పఠిస్తూ ఉండండి, మంచి జరుగుతుంది. ఈ నెలలో ధనాదాయం పెరుగుతుంది. కుటుంబ సంతోషాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. పిన్న వయసు వారి నుంచి ఆశించిన వృద్ధి లభిస్తుంది. విదేశీ ప్రయత్నాలు లాభిస్తాయి. గౌరవ మర్యాదలు సంఘపరంగా పెరుగుతాయి. ఊహించని సంఘటనలకు అనుభూతి చెందుతారు. ఈ మాసం కళారంగంలోని వారికి అయితే ఆశించిన పురోగతి. వ్యక్తిగత జీవన విధానంలో అయితే ధార్మిక ఆలోచనలు అమలు చేస్తారు. అనుకూలమైన శుభ ఫలితాలు ఇంకా కలగాలి అంటే సూర్యదేవుని యొక్క ఆరాధన చేయండి. పశుపక్షాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి, శుభం కలుగుతుంది. శుభకార్యాల కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తారు. బంధువుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఆదాయం బాగున్నప్పటికీ కూడా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. స్థానచరణ సూచనలు ఉన్నాయి. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. సామాజిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉండి రుణాలు కూడా తీరిపోతాయి. ముఖ్యమైన పనులు నిదానించిన ఎట్టకేలకు పూర్తి చేస్తారు. మిత్రులు, ఆప్తులతో ఆనందాన్ని పంచుకుంటారు. కుటుంబ సభ్యులతోటి ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాల పరిష్కారం, ఇంటి నిర్మాణాలు చేపట్టే వీలుంది. గత సంఘటనలు గుర్తుకొస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. ఇంటి నిర్మాణాల్లో కదలికలు ఉంటాయి. వ్యాపారస్తులైతే లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులైతే ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. రాజకీయ వర్గాల వారికి మరింత ఉత్సాహవంతమైన కాలం అని చెప్పచ్చు. ఇక ఆర్థికంగా చూసుకుంటే కొంత వెసులుబాటు కలిగి రుణాలు సైతం తీరుస్తారు. కొన్ని వ్యవహారాలు సాఫీగా పూర్తవుతాయి. కుటుంబ సమస్యలు క్రమేపీ తీరిపోతాయి. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. సోదరులతోటి సఖ్యత నెలకొంటుంది. వాహన సౌఖ్యం, వివాహ, ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగాలలో మరింత పురోగతి ఉంటుంది. రాజకీయ వర్గాలకు ఒత్తిడులు తొలగిపోతాయి. వ్యయ ప్రయాసులు తప్ప వ్యవహారాలు కొన్ని ముందుకు సాగవు. అనుకున్నదొకటి వేరేదొకటిగా ఉంటుంది. స్నేహితులతోటి అకారణంగా వివాదాలు వంటివి నెలకొనే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి అయితే కొంత గందరగోళంగా మారుతుంది. రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఇక్కడే మీరు ఓర్పు నేర్పుతోటి వ్యవహరించాలి. ఆరోగ్యంపై కూడా కొంత శ్రద్ధను వహించండి. నిరుద్యోగులకు ఒత్తిళ్లు పెరుగుతాయి. వ్యాపారస్తులకు సామాన్య లాభాలు, ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు మీ మీద పడే అవకాశం. కళారంగంలోని వారికి కొత్త చిక్కులు. ఈ మాసంలో తలపెట్టిన ప్రతి కార్యం ఆలోచన లాభిస్తాయని చెప్పచ్చు. గతకాలపు సమస్యలు తొలగిపోతాయి. కార్యసిద్ధి, ఆర్థిక అభివృద్ధి ఏర్పడతాయి. వృధా ధనవ్యయం తగ్గుతుంది. చేతిపై ధనం నిలుస్తుంది. శారీరక స్వస్థత ఏర్పడుతుంది. గృహ సంబంధ లేదా భూ సంబంధ స్థిరాస్తి లాభం ఏర్పడుతుంది. వివాదాలు తొలగిపోతాయి. అరుదైన అవకాశాలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. సాంస్కృతిక అభిరుచులు మీకు చక్కటి గుర్తింపును ఏర్పరుస్తాయి. కుటుంబ వాతావరణంలో ఆనందకర సంఘటనలు ఉన్నాయి. క్రీడా రంగంలోని వారికి చక్కటి విజయాలు లభిస్తాయి. 20వ తేదీ తర్వాత చూసుకుంటే ఆర్థికపరమైన విషయాలలో కొంత అననుకూలత ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, ధనాదాయంలో చక్కటి స్థిరత్వాన్ని పొందుతారు. కుటుంబ సంతోషాలు ఉన్నాయి. ఆశించిన విధంగా స్థానచలనం పొందుతారు. అధునాతన వస్తువుల్ని కూడా అమర్చుకోగలుగుతారు. అతి కష్టం మీద వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనాదాయం కూడా బాగుంటుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతోటి ఉన్న పరిచయాల వలన లాభాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యం. జీవిత భాగస్వామి మూలక ధన లాభాలు. మాసం మొత్తం మీద ఉద్యోగ జీవనం సామాన్యంగా ఉంటుంది. ఈ మాసంలో కూడా గతకాలపు అనుకూల ఫలితాలే కొనసాగుతాయి. ఈ మాసం వ్యక్తిగత ఆరోగ్య విషయంలో మానసిక అధైర్యం ఏర్పడుతుంది. ఆత్మీయుల అనుచిత ప్రవర్తన వలన మానసిక అశాంతి. కుటుంబంలో అనవసరమైన కలహాలు ఏర్పడి అపకీర్తి పొందుతారు. మొత్తం మీద మిశ్రమ ఫలితాలు కూడా కనబడుతున్నాయి. వ్యాపార రంగంలో పోటీ పెరిగి ఆదాయంలో తగ్గుదల కనిపిస్తోంది. తల్లి లేదా మాతృవర్గీయులతోటి విభేదాలు బాధిస్తాయి. ప్రతి కార్యం దైవ ఆశీస్సులతోటి విజయం పొందుతుంది. కుటుంబ కలహాలు తొలగి బంధువులు స్నేహితుల తోడ్పాటు లభించడం వలన కష్టాల నుండి బయటపడతారు. ఆశించిన విధంగా ధన ప్రాప్తి పొందుతారు. అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. సంతాన సంబంధిత విషయాల్లో మాత్రం చికాకులు. సంతానం కోసం అధికంగా ధనం ఖర్చు పెడతారు. స్నేహితుల పనుల కోసం వృధాగా శ్రమిస్తారు. గృహ సంతోషములు మధ్యమం. ఈ నెలలో 22 నుండి 29 తేదీల మధ్య ఆర్థిక సంబంధమైన కార్యక్రమాలలో జాగ్రత్త వహించండి. ఆశించిన విధంగా సంతాన ప్రాప్తి, ధనాదాయం సామాన్యం. వ్యక్తిగత జీవనంలో ఆందోళనతో కూడిన ఆలోచనలు అధికమవుతాయి. ఒక ముఖ్య నిర్ణయాన్ని తీసుకోవాల్సి వస్తుంది. విద్యార్థులకైతే అఖండ విజయం ఏర్పడుతుంది. నూతన వ్యాపారముల ద్వారా చక్కటి ధన ప్రాప్తి. వృత్తి నిపుణులకు సులువైన ధన సంపాదన ఏర్పడుతుంది. ఉద్యోగ జీవనంలో ఉన్నవారికి మాత్రం మిశ్రమ ఫలితాలు. పై అధికారులతోటి మాట పడతారు. శ్రమకు తగిన ఫలితం లభించదు. తోటి ఉద్యోగుల వలన ఇబ్బందులు. 2వ మరియు 3వ వారంలో 2 మరియు 3 వారాలు చూసుకుంటే సామాన్య ఫలితాలు. కొత్త వ్యక్తులు పరిచయం. ఆస్తి వ్యవహారాల్లో కొత్త అగ్రిమెంట్లు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. అనుకున్న పనులు సజావుగా సాగుతాయి. సోదరులు స్నేహితులతోటి వివాదాలకు పరిష్కారం. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులకు అనుకూల పరిస్థితులు. చిన్ననాటి మిత్రుల్ని కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆలయాలను సందర్శిస్తారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు కొంతమేర పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు. ఉద్యోగాలలో సమస్యలు తొలగిపోతాయి. కళారంగంలోని వారికి నూతన ఉత్సాహం. కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు తగిన ప్రణాళిక రూపొందించుకుంటారు. ఆస్తుల వ్యవహారంలో సమస్యలు వంటివి తీరిపోతాయి. పాత మిత్రులు కలుసుకుని మంచి చెడ్డ విచారిస్తారు. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తారు. ఇంటా బయట ప్రోత్సాహం. నిరుద్యోగులకు అనుకూలమైన సమయం. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడులు చాలా వరకు తొలగిపోతాయి. కళారంగంలోని వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. ఇంతకాలం మీరు పడిన శ్రమ కొలిక్కొస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థికంగా కొంత బలం చేకూరుతుంది. మీ ఆశయాలు నెరవేరే సమయం. నూతన పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఎంతటి వారినైనా మాటలతోటే ఆకట్టుకుంటారు. భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు. వివాహ యత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి తగు ప్రోత్సాహం అందుతుంది. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగిపోతాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలం. పారిశ్రామిక వర్గాలకైతే చికాకులు తొలగిపోతాయి. కుటుంబ వ్యవహారాల్లో వ్యాపారంలో మంచి అభివృద్ధి లభిస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. మీకు జరిగిన నమ్మక ద్రోహానికి తగిన ప్రతీకారం తీర్చుకుంటారు. ఉన్నత స్థానాన్ని అధిరోహించడానికి మీ శత్రువులు చేసే ప్రయత్నాలకు గండి కొడతారు. వైరి వర్గాన్ని బలహీనపరుస్తారు. ఎదుగుదలకు అవకాశం లేకుండా చేస్తారు. అయితే ఆర్థిక సంస్థల్లో పనిచేస్తున్న వారు ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తులకైతే ప్రమోషన్ లభిస్తుంది. మీ ప్రాధాన్యత తగ్గించడానికి కొంతమంది ప్రయత్నాలు చేసినా అవి తాత్కాలికమని గ్రహించండి. మరి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.